परमेश्वर स्वरूप सभा के नमस्कार निन्ननु मीतो नेनु मनवी चेसि उन्नानु व्यसनमु अनेटटुवंटिदि इंदुवलन एर्पड़ुतुंदि अंटे प्रियस्सुनंदु मनिषिकि अनुरक्ति एक्कुवैते अंटे ये कार्यान्नि चेयडं वल्ल केवलमुगा मनसु प्रीति पोंदुतुंदो प्रियम अन्न मातलोंचि वच्चिनदि प्रियस् अयिते श्रियम अन्न मातलोंचि वच्चिनदि श्रीयस् आत्मोद्धरणमनकु अदि पनिकि राकपोयिना కేవలముగా మనసులో ఆ సంకల్పం కలిగింది కాబట్టి అది కామజనితమో క్రోధజనితమో అయినా అది తీర్చుకుని సంతోషాన్ని పొందడానికి అలవాటు పడిపోతే అది వ్యసనంగా మారిపోయి మనిషి యొక్క జీవితాన్ని అన్ని విధాలా భ్రష్టు పట్టించేస్తుంది అటువంటివి కామము వైపు క్రోధము వైపు లాగగలిగినవి ప్రధానంగా ఏడిటిని శాస్త్రం గుర్తించింది వీటిని సప్తవ్యసనములు అంటారు ఇది నిరంతరం పరిశీలన చేసుకోవాలి మనిషి నేను ఈ వ్యసనం వైపు ఆకర్షితుడనవుతున్నానా అన్నది ఆలోచన చేసుకోకపోతే ప్రమాదకరమైనటువంటి ధోరణి వైపుకు వెళ్ళిపోతాడు అందుకే ఈ స్వభావాన్ని మొట్టమొదట ఎక్కడ గుర్తించాలి అంటే నిజానికి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే గుర్తించి తల్లిదండ్రులు కూడా చాలా జాగృత తీసుకోవాలి తీసుకుని ఇటువంటి భావన పిల్లలయందు ఉన్నది అని అనిపిస్తే దాన్ని దండన ద్వారా కాదు దాని వలన వచ్చేటటువంటి ప్రమాదాల్ని వివిధ రకములైనటువంటి దృష్టాంతములను చూపించడం ద్వారా నివారించి వారి యందు సద్బుద్ధిని కల్పించాలి ఆ సప్తవ్యసనములు ఏవి ఆ ఏడు వ్యసనములు అన్నదాన్ని భారతంలో టంకించారు అందులో అంటారు వెలది జూదంబు పానంబు వేట పలుకు ప్రల్లదనంబును దండంబు పరుసదనము సొమ్ము నిష్ప్రయోజనముగా ఒమ్ముసేత అనుడు సప్తవ్యసనముల జనదుతగుల ఈ ఏడు వ్యసనముల జోలికి కూడా మనుష్యుడు వెళ్ళకుండా ప్రయత్నపూర్వకంగా నిగ్రహాన్ని పెంపొందించుకోవాలి అందులో మొట్టమొదటి ఏది అంటే వెలది వెలది అంటే స్త్రీ అసలు స్త్రీ పురుషుడు అనబడేటటువంటివి రెండూ కూడా సప్తధాతువులతో నిర్మాణమైనటువంటి శరీరములే ఒక శరీరమునందు కొత్తగా ఒక ధాతువు ఉండదు ఒక శరీరమునందు ఈ ధాతువు లేదని చెప్పడానికి లేదు ఎందుచేత అంటే రెండు శరీరములు కూడా రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి ధాతువుల చేతే నిర్మాణమవుతాయి కానీ భగవంతుడు సృష్టిని ప్రారంభం చేసినప్పుడు ఒక గొప్ప సమస్య ఎదురైంది మొట్టమొదట మానస పుత్రులను సృజించాడు బ్రహ్మగారు వాళ్ళందరూ ఏం చేశారు అంటే మేము ఈ సంసారమునందు పరిభ్రమించడానికి ఇష్టపడం మేమందరం తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి చేరుకుంటామని వైరాగ్యాన్ని పొందారు అలా కాదు ప్రజోత్పత్తి జరగాలి జీవుల యొక్క సంఖ్య పెరగాలి అంటే ఏం జరగాలి అని బ్రహ్మగారు పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి ప్రార్థన చేశాడు చేసినప్పుడు భగవంతుడు ఏం చేశాడంటే తన శరీరంలోంచే రెండిటిని ఉత్పన్నం చేశాడు సగం స్త్రీ శరీరం సగం పురుష శరీరం అప్పుడే అర్ధనారీశ్వర స్వరూపం వచ్చింది ఈ స్త్రీ పురుష శరీరములు రెండింటిని సృజించి ఒండురుల యందు ఆకర్షణ కల్పించాడు స్త్రీ యందు పురుషునకు పురుషునకు స్త్రీ యందు ఆకర్షణ ఈ ఆకర్షణ కల్పించడానికి ఒక ప్రధానమైన కారణం ఉన్నది ఏమిటి ఆ కారణం అంటే ఈ ఆకర్షణ ఉన్న కారణం చేత తేజోవంతమైనటువంటి సంతానము లభిస్తుంది అందుకే మీరు శ్రీరామాయణంలో బాలకాండలో షణ్ముఖోత్పత్తిలో ఒక అద్భుతమైన ఘట్టం ఉంటుంది శివుని యొక్క తేజస్సుని గంగ భరించవలసి వచ్చింది భరించవలసి వస్తే ప్రహృష్టమైనటువంటి మనస్సుతో సంతోషంగా దాన్ని స్వీకరించాలి అందుకే అగ్నిహోత్రుడి దగ్గర ఉన్నటువంటి శివ తేజస్సుని గంగయందు ప్రవేశపెట్టవలసి వస్తే మిగిలిన దేవతలు వెళ్ళలేదు ఒక్క అగ్నిహోత్రుణ్ణి మాత్రమే పంపించి నువ్వు ప్రహృష్టమైన మనస్సుతో పరమ సంతోషంతో దీన్ని స్వీకరించు ఎందుచేత అంటే ఒండ్రుల యందు ప్రీతి లేకపోయినా
ఆకర్షణ లేకపోయినా ఆ సంతోషము లేకపోయినా దాని వలన తేజోవంతమైన సంతానము కలగదు. అందుకే మీరు చూసి ఉంటారు వివాహం చేసేటప్పుడు మంగళసూత్రం కట్టిస్తారు. ఆ మంగళసూత్రం కట్టేటప్పుడు కాడి తీసుకొచ్చి ఆ కాడి వధువు యొక్క మెడ మీద ఉంచుతారు. ఉంచి మంత్రపూరితమైనటువంటి నీటిని కాడి కన్నంలోంచి విడిచిపెడతారు. హరదత్తాచార్యుల వారిని ఆయన దానికి వ్యాఖ్యానం చేశారు. అత్రి మహర్షి యొక్క కుమార్తె వివాహం కాలేదు కాబట్టి అపాల, పాలించువాడు లేడు కాబట్టి అపాల అని పిలువబడింది. కారణం ఏమిటంటే ఆవిడికి ఒళ్ళంతా బొల్లివ్యాధి వచ్చింది, అందువల్ల ఎవ్వరూ ఆమెను వివాహం చేసుకోలేదు. ఆమెకి ఒకనాడు తీవ్రమైనటువంటి వ్యగ్రత కలిగి బాధ కలిగి నేను ఇంకా ఇలా జీవించను, శరీరం విడిచిపెట్టేస్తానని నీటిలో పడి కొట్టుకుపోతోంది. మళ్ళీ అదొక ధర్మ సూక్ష్మం, అలా నీళ్లల్లో పడ్డం, అలా కొట్టుకుపోవడం, అలా శరీరాన్ని విడిచిపెట్టడం, దాని గురించి ఇప్పుడు నేను స్పృశించను. ఆమె నీళ్లల్లో పడి కొట్టుకుపోతోంది, ఇక ఎటూ మరణిస్తాననుకో. ఇంతలో అనుకోకుండా ఆమెకి సోమలత లభించింది. ఏదో కొట్టుకుపోతుంటే నీళ్లల్లో సోమలత దొరికింది. సోమలత దొరికితే యజ్ఞం చేస్తారు. ఆమె ఆ సోమలత దొరికింది నీళ్లల్లో కొట్టుకుపోతోంది కాబట్టి ఇంద్రుణ్ణి ఉద్దేశించి కొన్ని మంత్రాలు చెప్పి నోటితో నవిలి ఆ సోమలతని పిండింది. ఇది నేను ఇంద్రుని యొక్క రథచక్రపు కాడి మీద పిండుతున్నాను అని భావన వచ్చేటటువంటి మంత్రములు చెప్పి దీని చేత ఇంద్రుడు తృప్తి పొందుగాక అని. నీళ్లల్లో కొట్టుకుపోతూ సోమలత దొరికితే నన్ను ఉద్దేశించి యజ్ఞమంత్రములు చెప్పింది, నాకు సోమలత రసాన్ని అర్పణం చేసింది కాబట్టి ఈమెకి నేను మంచి భర్తనిస్తానని, ఆమె బొల్లివ్యాధి పోగొట్టి ఆమెకు మంచి భర్తనిచ్చి ఆమె సంతోషంగా జీవితం గడపడానికి కావలసిన వ్యవస్థని ఇంద్రుడు చేశాడు. అప్పటి నుంచి ఆడపిల్ల మెడలో మంగళసూత్రం కట్టేటప్పుడు ఈ మంత్రములతో కాడిలోంచి నీళ్లు పోస్తారు మెడ మీద. ఎందుకు పోస్తారు అంటే భర్త యొక్క ఆకర్షణ భార్య ఎందు చిక్కు చెదరకూడదు, భార్య యొక్క ఆకర్షణ భర్త ఎందు చిక్కు చెదరకూడదు. కామ సంబంధమైన ఆకర్షణ భర్తది భార్యకి మాత్రమే పరిమితము కావాలి, భార్యది భర్త వరకు మాత్రమే పరిమితము కావాలి. అప్పుడు కామము ధర్మము చేత ముడిపడిపోతుంది. కామము ధర్మము చేత ముడిపడితే ధర్మ సంబంధమైన అర్థము ప్రభవిస్తుంది. అర్థం అంటే డబ్బని కాదు అర్థం, అర్థము అంటే భోగోపకరణం. మనిషి సంతోషంగా జీవితం గడపడానికి కావలసినటువంటి భోగ సంపత్తికి అర్థము అని పేరు. ఇప్పుడు గాలేయడానికి అక్కడ ఒక పరికరం ఉందనుకోండి, దాన్ని అర్థము అంటారు. నేను ఇంతమందికి వినపడేటట్టు బిగ్గరగా మాట్లాడవలసిన అవసరం లేకుండా మెల్లిగా మాట్లాడినా అది అందరికీ వినపడేటట్టుగా శబ్దం యొక్క స్థాయిని పెంచి వినిపించేటట్టుగా చేయగలిగినటువంటి ఈ పరికరం నా వరకు నాకు సుఖపెడుతోంది కాబట్టి, భోగోపకరణం కాబట్టి ఇది నాకు అర్థమవుతుంది. మనిషికి కామము ధర్మము చేత ముడిపడితే అర్థము ప్రభవిస్తుంది. ఏమిటా అర్థం? కూతురు కొడుకు ఇద్దరూ పుడతారు. పుడితే కూతురు పుట్టడం వల్ల ఏమిటి ప్రయోజనం అంటే దశ పూర్వేషాం దశాపరేషాం, ఆమెని కన్యాదానం చేసినప్పుడు 21 తరములు తరిస్తాయి. తాను తనతో కలిపి తన ముందు 10 తరాలు, తన వెనక 10 తరాలు, తాను 21 తరాలు తరిస్తున్నాయి. ఇప్పుడు ఇంతమంది తరించడానికి సాధనమైన ఆడపిల్ల పుడుతోంది. ఇక తన తర్వాత తన వంశం పేరు చెప్పి, గోత్రం పేరు చెప్పి, ఇంటి పేరుతో పూజామందిరంలో పూజ చెయ్యడానికి, శరీర పతనానంతరము జరగవలసిన కార్యం చూడడానికి కుమారుడు ప్రభవిస్తున్నాడు. ఈ అర్థము దేని వలన ప్రభవిస్తోంది అంటే సంతానము కలగడం వల్ల. ఈ సంతానము ఏ క్షేత్రమునందు పడితే ఆ క్షేత్రమునందు ఉత్పాదనము చేసేది కాదు, అది ధర్మబద్ధమై ఉండాలి. కామము ధర్మము చేత ముడిపడితే లభించేటటువంటి అర్థం ఏది ఉన్నదో అది ఉద్ధరణకు హేతు అవుతుంది. ఉదాహరణకు కొడుకు లేడనుకోండి, వచ్చిన నష్టం లేదు. కూతురు గడుపులో కొడుకు పుడితే కొడుకు పుట్టినట్టు. కాబట్టి ఏమవుతుంది అంటే ధర్మమునకు కామము ముడిపడాలి, ఆకర్షణ నిలబడాలి. అందుకొరకు ఆకర్షణ అన్నది లోకంలో భగవంతుడు సృజించాడు. ఈ ఆకర్షణ ధర్మబద్ధమై పరిమితమవ్వాలి. అంతేకాని ఇది విశృంఖలత్వాన్ని పొందిందనుకోండి, ఎవరి మనస్సుని వాళ్ళు పరిశీలించుకోవాలి.
ना आकर्षण एक्कडिकि परिमितम कावाली ना धर्मपत्नी वरकु अदि दाटी आकर्षण पोंदकूडदु अला पोंदिते ప్రమాదము వైపుకు వెళ్ళిపోతున్నానని గుర్తు అది ఎవరికి వారు పరిశీలించుకోవలసినటువంటి విషయం అందుకే ధర్మము గాడి తప్పిపోతే కొన్ని కొన్ని చోట్ల ఏమవుతుందంటే అది భయంకరమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అలా ఫలితాన్ని ఇవ్వాలనుకోండి శరీరం ఉండాలి కదా దాన్ని అనుభవించడానికి ఒక గొప్ప దుఃఖాన్ని అనుభవించాలనుకోండి శరీరం ఉండాలి కదా శరీరం ఉంటే కదా దుఃఖాన్ని అనుభవిస్తారు కానీ స్త్రీ విషయంలో ధర్మపత్నిని కామమునందు అతిక్రమించాడు అనుకోండి దాని వలన ఏమవుతుందంటే మూలఘాతి ఏ శరీరము దానికి ఉపయోగించాడో ఆ శరీరము పతనమైపోతుంది ఆయుర్దాయము నిలబడదు నిలబడకుండా అర్ధాంతరంగా శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు ప్రమాదం ఏర్పడి శరీరము పతనమవుతుంది అందుకే పరస్త్రీ సంగ దోషేణ బహవో మరణంగతాః పరస్త్రీ సంగము చేత ఎందరో తమ శరీరములను పతనం చేసుకున్నారు ఆయుర్దాయాన్ని కోల్పోయారు అందుకే అటువంటి ప్రమాదకరమైన వాటి జోలికి వెళ్ళవద్దు అది చెప్పడం కోసమే వెలది మొట్టమొదటి వ్యసనంగా చెప్పారు అయితే ఇక్కడ స్త్రీ అని అన్వయం చేసి అన్ని వేళల దోషం ఆపాదించకూడదు ఎందుకు ఆపాదించకూడదు అంటే ఆమె ధర్మబద్ధమైన పత్ని స్థానంలో ఉందనుకోండి ఆమె గొప్ప ఉద్ధరణ హేతు మీకు నేను ఎన్నో మాటలు చెప్పా గృహిణీ గృహముచ్యతే అసలు ఆమె లేనినాడు ఇల్లన్న మాటకు అర్థమే లేదు ఆమె లేనినాడు పురుషుడు పుణ్యం చేసుకోలేడు ఆమె లేనినాడు ఇహమునందు ఏమీ సంతోషం లేదు అందుకే మాతా సమన్నాస్తి శరీర పోషణం భార్యా సమన్నాస్తి శరీర తోషణం భార్యలా అసలు శరీరమునకు సంతోషమును ఇవ్వగలిగినటువంటి వాళ్ళు ఈ లోకంలో లేరు అందుకే అది ధర్మబద్ధమైన నాడు దోషం లేదు అది ధర్మమన్న గీత దాటిపోతే ఆకర్షణ అన్యుల ఎందు పొందితే అది ప్రమాదహేతు అప్పుడది అక్కడతో ఆగదు శరీరాన్ని పడగొట్టేస్తుంది అందుకే శ్రీరామాయణం సుందరకాండలో హనుమ రావణాసురుడి దగ్గరికి వెళ్ళి రాయబారం చెప్తున్నప్పుడు ఒక మాట అంటారు తదేవ ఫలమన్వీతి ధర్మస్యా ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా నాత్ర సంశయ అంటారు నువ్వు చేసిన ధర్మం ఏదుందో నువ్వు చేసిన పుణ్యం ఏదుందో అది ఫలితాన్ని ఇచ్చింది నువ్వు చేసిన అధర్మం ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభం చేసింది నువ్వు చేసిన అధర్మం ఏమిటి పరస్త్రీని అపహరించి తీసుకొచ్చావు ఆమె వంక చూడకూడని చూపు చూస్తున్నావు ఆమెతో మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నావు ఆమె ఎందు పొందకూడని భావన పొందుతున్నావు చిట్ట చివరికి దీని వలన ఫలితమేమి మూలఘాతి ఇది నీ శరీరాన్ని పతనం చేసేస్తుంది నీ శరీరము నిలబడదు అందుకే వ్యసనం గురించి చెప్పడం వేరు కానీ ఆ వ్యసనం యొక్క వ్యగ్రతని తెలుసుకోకపోతే అది ఎంత ప్రమాదానికి వెళ్ళిపోతుందో తెలుసుకోకపోతే ఎంత గొప్ప వ్యక్తి జీవితం కానివ్వండి దాని వలన ఫలితం ఉండదు మీరు భాగవతంలో అజామీలోపాఖ్యానం చూసి ఉంటారు ఆయన పేరు అజామీలుడు అని పెట్టారు అజామీలుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే అజ్ఞానము చేత మేళనమును పొందినవాడు దానితో అంటకాగినవాడు అని అర్థం అజామీలుడు అంటే అజామీలుడు మొట్టమొదటి నుంచి కూడా పుట్టుక నుంచో బ్రహ్మచారిగా ఉండగానో యవ్వనంలో ఉండగానో పరస్త్రీ వ్యసనము కలిగినటువంటి వాడు కాడు మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే భాగవతంలో అజామీలుడు గురించి ఒక కొన్ని విశేషాలు చెప్పారు ఆయన చాలా మంచి శీలవైభవం ఉన్నవాడు కావున ఇతడు సత్కర్మవశమున భూదేవ కులమున పుట్టినాడు దాంతుడై శాంతుడై ధర్మసంశీలుడై సకల వేదంబులు చదివినాడు అనయంబు గురువుల అతిథుల పెద్దల చేరి శుశ్రూషలు చేసినాడు సర్వభూతములకు సమబుద్ధి అయి చాలా బహుమంత్రసిద్ధుల బడసినాడు సత్యభాషణ నియమంబు జరిపినాడు నిత్య నైమిత్తికాదుల నెరపినాడు దండి లోభాది గుణముల దరసినాడు మంచి గుణములు తనయందు అరసినాడు అజామీరుడు ప్రారంభంలో అంత గొప్ప శీలవైభవం ఉన్నవాడు ఆయన ఎంతో పుణ్యం చేసినవాడు కాబట్టి వేదాధ్యయనమునకు యోగ్యమైనటువంటి వర్ణమునందు జన్మించాడు
దాంతి శాంతి రెండిటిని పొందినవాడు, అపారమైన ఇంద్రియ నిగ్రహము మనో నిగ్రహము కలిగినటువంటి వాడు, ధర్మమునందు అనురక్తి కలిగినటువంటి వాడు, అన్ని వేదములు చదువుకున్నవాడు, ప్రయత్నపూర్వకంగా గురువుగారి దగ్గరికి పెద్దల దగ్గరికి వెళ్ళి శుశ్రూష చేసేటటువంటి లక్షణము కలిగినటువంటి వాడు. అంతేకాదు అన్ని భూతములయందు సమానమైనటువంటి బుద్ధిని పొందినవాడు. ప్రహ్లాదుడి గురించి చెప్తూ భాగవతంలో తనయందు అఖిల భూతములందు నొకభంగి సమహితత్వంబున బరగువాడు అంటారు. అన్ని భూతములయందు సమానమైనటువంటి భావన, అన్నిటియందు దైవమున్నది అన్న భావన పొందినటువంటి వాడు. పైగా అనేకమైనటువంటి మంత్రములను ఉపదేశం పొంది నియతి కాలమునందు వాటిని జపం చేస్తూ ఆయా మంత్రముల యొక్క అధిష్టాన దేవతల దర్శనాన్ని పొంది వాళ్ళ యొక్క అనుగ్రహమునకు పాత్రుడైనటువంటి వాడు. సత్యభాషణ నియమంబు జరిపినాడు, ఎన్నడూ అబద్ధమాడకుండా సత్యమును మాత్రమే మాట్లాడేవాడు. నిత్య నైమిత్తికాదుల నెరపినాడు, ప్రతిరోజు చెయ్యవలసినటువంటి సంధ్యావందనాది కార్యక్రమములను ఏమరపాటు లేకుండా చేసేవాడు. అప్పుడప్పుడు వచ్చేటటువంటి ప్రధానమైన తిథులు కృష్ణాష్టమి భీష్మాష్టమి, ఇటువంటి తిథులలో ఏవేవి చెయ్యాలని ఋషుల చేత చెప్పబడినదో ఆయా కార్యక్రమములను ఏ వైక్లభ్యం లేకుండా నిర్వహించినటువంటి వాడు. లోభము మొదలైనటువంటి భయంకరమైన గుణములను దాటినటువంటి వాడు. మంచి గుణములన్నిటికీ కూడా నిధిగా జీవించినటువంటి వాడు. అంటే ప్రారంభంలో అజామీలుడు తప్పు జీవనమున్నవాడు కాడు. ఆయనకి వివాహం చేసిన తర్వాత భార్యతో ఎంతో చక్కటి జీవితం చేసినటువంటి వాడు, తల్లిదండ్రుల యొక్క మన్ననని సంతోషాన్ని పొంది జీవించేటట్టుగా బ్రతికినటువంటి వాడు, తల్లిదండ్రులకు సంతోషాన్ని ఇచ్చినవాడు. ఇటువంటి వాడు ఒకనాడు చూడకూడని ఒక విషయాన్ని చూశాడు. ఎవరో మద్యపానానికి కూడా అలవాటు పడిపోయినటువంటి ఒక స్త్రీ పరపురుషుడితో రమిస్తున్నటువంటి సన్నివేశాన్ని చూశాడు. ఇంత చదువు చదువుకున్నవాడి చదువు పెద్ద దూది పర్వతంలో నిప్పు నిరుసుపడి కాలిపోయినట్టుగా దగ్ధమైపోయింది, అంతే జారిపోయాడు. ఒకటో మెట్టు మీద ఉన్నవాడు జారి పడిపోయాడు అనుకోండి పర్వాలేదు, పదో మెట్టు మీద ఉన్నవాడు జారి పడిపోయాడు అనుకోండి పర్వాలేదు, 1000 మెట్టు మీద ఉన్నవాడు జారి పడిపోయాడు అనుకోండి బ్రతుకుతాడని నమ్మకం ఉండదు. 1000 మెట్టు మీదకి ఎక్కడం అంటే ఎన్నో గుణములను పొందిన తరువాత ఇటువంటి వ్యసనము కానీ కలిగిందనుకోండి వాడి జీవితము చాలా భయంకరంగా పరిసమాప్తమైపోతుంది. ఇక ఆయన పొందిన సుగుణములను గురించి కానీ, ఆయన కీర్తిని గురించి కానీ, ఆయన జీవితంలో కష్టపడి సాధించినటువంటి విశేషాలని కానీ ఇక ఎవ్వరూ స్పృశించరు. ఆయన నశించిపోయిన తరువాత అపకీర్తి ఒక్కటే మిగిలిపోతుంది. మీరు ఒక్కటి గమనించండి, రావణాసురుడు మరణిస్తే కేవలము రావణుడు మరణించాడు అనుకుంటారు చాలామంది. కాదు, రావణుణ్ణి చంపినప్పుడు 3 రకములైనటువంటి హత్యలు జరిగాయి. ఒకటి వీరహత్య అంటారు, రెండవదాన్ని ఛాయాహత్య అంటారు, మూడవదాన్ని సుగుణహత్య అంటారు. ఆయన మహావీరుడు, లోకోత్తర వీరుడు, అన్ని అస్త్రములు తెలిసిన్నవాడు. అన్ని అస్త్రములు తెలిసిన్నవాడు అంటే అన్ని మంత్రాలని నియమంగా జపం చేసి తనయందే ఆవాహన చేసుకున్నవాడు. ఆయనతో పాటే అన్ని మంత్రముల యొక్క దేవతలు కూడా వినిర్ముక్తమైపోతారు. కాబట్టి అది వీరహత్య. ఛాయాహత్య, ఛాయాహత్య అంటే ఏమిటో తెలుసా? కేవలం పరాక్రమం కాదు, అనేకమైనటువంటి లలిత కళలలో గొప్ప సాధన చేసి ఉత్తీర్ణుడైన వాడు. ఆయన చాలా బాగా వీణ వాయిస్తాడు, ఆయనకి సామవేదం తెలుసు, గొప్ప గానం చేస్తాడు, ఆయనకి పూజ తెలుసు, అలంకారం తెలుసు, ఏ ఏ తిథులలో ఏవి చెయ్యాలో తెలుసు, అన్నింటినీ మించి చతుశ్చుపచారములు చెయ్యగలడు. 64 ఉపచారములు మీరు చదివితే భగవతికి కోట నిర్మాణం కూడా ఉంది. అవేం సామాన్యమైన ఉపచారాలు కావు, అటువంటి ఉపచారములు చెయ్యగలడు. ఇన్ని చెయ్యగలిగిన వాడి కీర్తి ఏదైనా మిగిలిందా లోకంలో? రావణాసురుడిలా వీణవాయిస్తాడండి, అభినవ రావణ అన్న బిరుదుతో సత్కరిస్తున్నాం అని ఎవరికైనా బిరుదిస్తారా? ఇస్తే పుచ్చుకుంటారా? పుచ్చుకోరు. ఆయనకి తెలియదా ఆయనకి ఆ కళ లేదని మీరు అనుకుంటున్నారా? ఉన్నది. కానీ ఆయనకి ఎన్ని కళలు ఉన్నా
ఆయన ఒక మహాపతివ్రత యందు పొందకూడని భావన పొందడంలో ఆయన మరణించినప్పుడు ఆయనతో పాటే ఈ ఉత్తమమైనటువంటి సంస్కృతి కూడా మరుగున పడిపోయింది. అది ఛాయాహత్య అంటారు. ఎంతటి వాడికి కొన్ని సుగుణములు ఉంటాయి. మహర్షి అందుకే రామాయణ కావ్యం చేసేటప్పుడు నిష్పక్షపాతంగా మాట్లాడతారు. మీరు రావణాసురుడు నిద్రలేచిన సమయాన్ని గమనించండి. ఆయన బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచాడు. అంటే ఏ కాలమునందు సరస్వతి కటాక్షము కాలాంతర్గతముగా ప్రవాహ రూపంలో ఉంటుందో ఆ కాలమునందు నిద్ర లేచేటటువంటి అలవాటు ఉన్నవాడు. అసలు అందరూ అలా నిద్ర లేవరు. ఎప్పుడో సూర్యోదయం అయిపోయిన తర్వాత లేస్తారు. కృతఘ్నఘ్న యదేవా యజ్జ్యోతిషాం పతయే నమః. సూర్యుడు ఉదయించిన తరువాత నిద్రలేచినవాడు కృతజ్ఞుడు. కాబట్టి ఆయన బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచే అలవాటు ఉన్నవాడు. కానీ అవి ఏవైనా నిలబడ్డాయా? ఒక్క రావణ హత్య చేస్తే రావణ హత్య వెనక ఈ హత్యలు కూడా జరిగాయి. అందుకే ఇవి దోషములయ్యాయి. ఎందుకని అంటే లోకమునందు ప్రకాశించకుండా పోయాయి. ఇవి పోగొట్టుకోవడానికే రామచంద్రమూర్తి అన్ని శివలింగ ప్రతిష్టలు చేశాడు. అది కారణం. అంటే పరస్త్రీ సంగ దోషేన భవో మరణంగతా, పరస్త్రీ సంగ దోషము వలన మనిషి యందు ఎన్ని సుగుణములు ఉన్నప్పటికీ కూడా అవి రాణించవు, సర్వభ్రష్టమైపోతాడు. అసలు ఇవాళ మనందరం తిరుపతి తిరుపతి అని చెప్పి వెంపర్లాడి ఆ కొండ ఎక్కుతాం. ఆ కొండ యొక్క వైభవాన్ని కలియుగంలో ప్రకాశింపచేసినటువంటి వాడు మాధవుడు అనబడేటటువంటి ఒక బ్రాహ్మణ కుమారుడు. ఆయన కూడా అజామీలుళ్లాగే బాగా చదువుకున్నవాడు. ఆయన కూడా అజామీలుళ్లాగే మంచి గుణములు కలిగినవాడు. అటువంటి వాడు ఒకప్పుడు కాలు జారిపోయింది. అన్యకాంత యందు ఆకర్షితుడయ్యాడు. ఆకర్షితుడైనప్పుడు అదో విచిత్రం, ఆవిడ ధర్మం చెప్పింది. ఆమె నిజానికి చదువుకున్నది కాదు. ఆమె కూడా ఇలాగే కళ్ళు తాగుతున్నది. ఆమె కూడా గోమాంసమును తింటున్నది. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె పొందు అపేక్షించాడు. ఆమె అంది, నువ్వు ఉత్తమమైనటువంటి వంశంలో జన్మించావు, ఇదేమి దుర్బుద్ధి, తప్పు, నువ్వు ఇటువంటి పనులు చేయకూడదని చెప్పింది. ఆయన పాండిత్యం ఎందుకు పనికి వచ్చిందంటే భ్రష్టత్వానికి వచ్చేటప్పటికీ ఏ స్థాయికి ఎడతాడో చూడండి. ఉప్పు నీటిలో ముత్యం ఉంటుంది. అయినంత మాత్రం చేత ఉప్పు నీటిలో పుట్టిందని ముత్యాన్ని విసిరేస్తారా? రత్నములు దొరుకుతాయి సముద్రమునందు. నీటిలో దొరికింది ఉప్పు నీటిలోని అవతల పారేస్తారా? నువ్వు ఎటువంటి దానివైతేనే గొప్ప అందగత్యవి అని ఆమె పొందుని అపేక్షిస్తే ఆమె త్వజే యజ్ఞోపవీతంతే ముండయిత్వా శిరస్తథా అంది. నువ్వు బ్రాహ్మణుడివి కదా, నీ యజ్ఞోపవీతం తీసి అవతల పారే, నీ శిఖని తీసేసి భక్ష గోమాంసముత్తమం, ఆవుని చంపేసి గోమాంసం తిను అంది. కనీసం అప్పుడు భయపడతాడు. పరస్త్రీ సంగము వ్యసనమైపోయిన మనసు ఎంతకి బరి తెగించేస్తుందంటే ఆయన యజ్ఞోపవీతాన్ని తీసి విసిరేశాడు. శిఖ ఆ పిలక ముడివేసుకున్నటువంటి పిలకని తీసేశాడు. గోమాంసాన్ని తినేశాడు. ఆమె యందు అనురక్తిని పొంది సుఖించాడు. కొంతకాలమునకు ఆమె మరణించింది. ఆయన కొంతమంది రాజులు తిరుపతి యాత్రకు వెడుతుంటే వాళ్లతో పాటుగా వెంకటాచలం యాత్రకు వెళ్ళాడు. కపిలతీర్థం దగ్గరికి వచ్చి వాళ్ళందరూ వాళ్ళ తండ్రులను గుర్తు తెచ్చుకుని తద్దినం పెడుతున్నారు. విడిపోయినటువంటి వాళ్ళైతే, శరీరం వదిలిపెట్టేసిన వాళ్ళైతే, తనకి తన తండ్రి గుర్తొచ్చాడు, తల్లి గుర్తొచ్చింది. బాధపడి తనకొచ్చిన మంత్రములతో, తన దగ్గర ఉన్నది ఆ రోజున మట్టి కాబట్టి మట్టి ముద్దలతో తద్దినం పెట్టాడు. వాళ్లతో కలిసి కొండెక్కుతున్నాడు. ఎక్కలేకపోయాడు. ఎక్కలేక నీరసపడి ఖేదపడితే ఆయనలో ఉన్నటువంటి పాపమంతా కూడా వాంతి రూపంలో కక్కాడు. అక్కడ ఉన్న శిలలన్నీ కూడా ధ్యాననిష్టలో ఉన్న యోగులు. అబ్బా, ఎంత పాపం రాని వాళ్ళు ముక్కులు మూసుకుని యథారూపాలు ధరించి పైకి లేచిపోయారు. బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యాడు. ఒరే, నీ అదృష్టం రా, ఇన్ని పాపములు చేసినా ఈ కొండ మీదకొచ్చావు.
ఈ కొండ మీదకి వచ్చిన కారణం చేత నీ పాపములు కాలిపోయి వాంతి రూపంలో బయటపడిపోయి వేం పాపం కటతే అస్మాత్ పాపదహన శక్తితః వెంకటాచలమిత్యేవ నామదేవస్తథా జగుః ఈ కొండకు వెంకటాచలం అని పేరు ఎందుకు వచ్చిందంటే పాపములను కాల్చేస్తుంది పరస్త్రీ సంగ దోషము చేత ఇంత భయంకర పాపమును పొందావు ఆ పాపాన్ని ఈ కొండ కాల్చేసింది వెళ్ళి పుష్కరిణి స్నానం చేయి వచ్చే జన్మలో ఆకాశరాజు వై పుట్టి నీ కుమార్తె అయినటువంటి పద్మావతీదేవిని వెంకటేశ్వరుడికి ఇచ్చి వివాహం చేసి వెంకటేశ్వరుడికి మామగారి వై తరిస్తా ఉన్నాడు అది వెంకటాచలం యొక్క మహాత్యము అని మనకి భవిష్యోత్తర పురాణం చెప్తోంది కాబట్టి పరస్త్రీ సంగ దోషము చేత ఏ స్థాయికి జారిపోయాడు మాధవుడు అందుకే వ్యసనములలో మొట్టమొదటి వ్యసనముగా ఏం చెప్తారు అంటే ధర్మం అనేటటువంటి గీతని దాటవద్దు స్త్రీ విషయంలో సరే ఏమండి ఈ నీతి చెప్పడం మంచిదే తప్పకుండా చెప్పవలసిందే నీతి చెప్పి ఆగదు సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం దానికి మార్గమేమి చెప్తుంది ఏ మార్గము చేత నువ్వు మనస్సుని అలా నియంత్రించగలవు అంటే మాతృవత్ పరదారీషు పరస్త్రీ వంక చూసినప్పుడు మాతృభావన మనసులో పొందు నా తల్లి నన్ను కన్న అమ్మ నన్ను కన్న అమ్మ వయస్సు ఇలా ఉండదు అని మనసులో బుకాయింపు వచ్చిందా నువ్వు ప్రతిరోజు పూజ చేస్తావు కదూ ఎవరో ఒక అమ్మవారిని పూజిస్తావు కదూ కంచి కామాక్షినో మధుర మీనాక్షినో కాశి విశాలాక్షినో గాయత్రినో పార్వతినో లక్ష్మినో సరస్వతినో శారదనో ఎవరో ఒకరిని పూజ చేస్తావు కదూ నేను పూజ చేసేటటువంటి అమ్మవారు కరచరణాదులతో కదిలి వస్తే ఇదిగో ఇలా ఉంటుంది సహస్ర శీర్షవదన ఇన్ని ముఖాలతో మా అమ్మవారు వచ్చి కూర్చుంటే ఇలా కూర్చుంటుంటుంది ఎంత అదృష్టం ఆవిడికి నా మీద ఎంత ప్రేమ అంటే రోజు నన్ను పీఠం మీద కూర్చోబెట్టి నువ్వు కింద కూర్చుని పూజ చేస్తావు ప్రతిరోజు సాయంకాలం నిన్ను పీఠం మీద కూర్చోబెట్టి ఎత్తైన వేదిక మీద కూర్చోబెట్టి నేను అనేక ముఖాలతో కింద కూర్చుని వింటున్నట్టుగా కనపడుతూ నీకు దర్శనమిస్తాను ప్రతిరోజు సాయంకాలం అయ్యేటప్పటికీ నేను ఏ కామాక్షికి నమస్కారం చేస్తానో ఆ పరదేవత ఇన్ని ముఖాలతో నాకు దర్శనమిస్తూ ఉంటుంది ఎంత అదృష్టవంతుణ్ణి నేను అన్న భావన పొందాననుకోండి అప్రయత్నంగా నేను మాట్లాడేటప్పుడు అమ్మ నిన్న రాలేదే అని అడుగుతాను అమ్మ అన్న పలకరింపు వచ్చేస్తుంది ఆ మాతృవత్ పరదారీషు ఆ మాతృభావన చెయ్యగానే పాదముల వంక చూడడంలో ఉన్న అనురక్తి నీకు ఏ తేజస్సు కనపడి ఆకర్షణకి కారణమైందో అది పరదేవత యొక్క తేజస్సుగా మారుతుంది మమ తేజోంశ సంభవం అంటాడు గీతాచార్యుడు అది పరదేవత యొక్క తేజస్సుగా నీకు కనపడగానే పాల మీద నీళ్లే తప్ప పాలు పొంగించగలిగిన అగ్ని మాత్రం అది కాదు అప్పుడు నువ్వు ధర్మాతిక్రమణం చెయ్యవు నీ మనసులో వ్యసనం ఏర్పడదు నువ్వు ధర్మమునకు కట్టుబడిపోయి జీవితాన్ని ఉద్ధరణ పథంలో సాగించగలుగుతావు అందుకే ఈ వ్యసనమునకు దూరంగా ఉండు చాలా జాగ్రత్త సుమా ఆకర్షణ అన్నది పరమేశ్వరుడు ఎందుకు పెట్టాడో ఆలోచించి అక్కడ వరకు మాత్రమే పరిమితం అవడం జీవితంలో నేర్చుకో అని మనకి బోధ చెయ్యడం కోసం విదురుడు మహానుభావుడు కనుక అయ్యో జాతి భ్రష్టము కాకూడదని ధృతరాష్ట్రుణ్ణి అడ్డుపెట్టి ధృతరాష్ట్రుడికి చెప్తున్నట్టుగా దేశకాలములతో సంబంధం లేకుండా సమస్త లోకమునకు కూడా వ్యసనములను గురించి మాట్లాడేటప్పుడు ముందు వెలదిని తీసుకోవడానికి కారణం ఏమిటంటే ఏ వ్యసనము మూలఘాతి అవుతుందో శరీరాన్నే పడగొట్టేస్తుందో అది ప్రమాదకరము కనుక ఆ వ్యసనంతో మొదలుపెట్టి మాట్లాడడం ప్రారంభం చేశాడు కాబట్టి వెలది రెండవది జూదంబు జూదము అంటే ఏమిటి అని ఇప్పుడు నేనేం పెద్ద వర్ణన చేయవలసిన అవసరం లేదు అందరికీ తెలిసిన్నది జూదమనేటటువంటి దాని యందు కలియుగంలో కలిపురుషుడు ప్రవేశించి ఉంటాడు పరీక్షిణ్ మహారాజు ఇచ్చినటువంటి స్థానములలో జూదమునకు ఉపకరణమైనటువంటి సాధనము ఒకటి అందుకే దాన్ని పట్టుకోగానే జూదం ఆడడం ప్రారంభించగానే మనిషిలో ఒక తమకం ఏర్పడుతుంది ఏమిటా తమకము అంటే ఇక్కడ నేను ఏది పోగొట్టుకున్నానో దానిని మళ్ళీ ఇక్కడే పొందగలను అన్న భావన ఏర్పడుతుంది సాధారణంగా నిశ్శబ్దంగా ఇంట్లో ఉన్నటువంటి సమస్తము వెళ్ళిపోతాయి
ఆ తమకం ఎక్కడి వరకు వెళ్ళిపోతుందంటే తాను ఎంతటివాడు ఎంత స్థితికి వచ్చాడన్న విషయాన్ని కూడా ఇంకా పరాకుతో పట్టించుకోగలిగిన స్థితి ఉండదు. అదొక ఉన్మాదముతో కూడుకున్నటువంటి అవస్థ. ఆ అవస్థలో సర్వభ్రష్టుడైపోతాడు. అయిపోవడం కాదు, ఆశ్చర్యం ఏంటంటే శ్రీరామాయణం సుందరకాండలో వర్ణించినట్టుగా అన్నీ పోగొట్టుకున్నవాడు బుద్ధి తెచ్చుకుని ఇంటికి వెళ్ళాడు. కనీసంలో కనీసం పక్కవాడి చేతులలో ఉన్న ముక్కల వంక చూస్తూ నించుని సంతోషం పొందుతాడు, తప్ప ఇంటికి వెళ్ళాడు. అది కదలకుండా వెలుగుతున్న దీపాలను అడ్డుపెట్టి సుందరకాండలో మహర్షి ఓడిపోయిన జూదగాడు పక్కవాడి జూదపు ముక్కలలోకి చూస్తున్నట్టుగా ఉంది కదలకుండా వెలుగుతున్న దీపం అంటారు, ప్రజ్ఞాయిత వివాపస్య అని. కాబట్టి ఈ జూదం అనేటటువంటిది మనిషిని సర్వభ్రష్టుణ్ణి చేస్తుంది. అసలు జూదం అనేటటువంటి వ్యసనము ఎవరి దగ్గర ఉన్నదో, వాడి భార్య కానీ వాడి బిడ్డలు కానీ ఇప్పుడు ఈ క్షణంలో వాళ్ళు పొందుతున్న సంతోషం ఏది ఉన్నదో అది ఒక గంట తర్వాత కూడా రేపు కూడా మనం పొందుతామన్న నమ్మకం ఏమి ఉండదు. ఎందుచేత అంటే వాళ్ళు 7 గంటలకి పొందినటువంటి సంతోషం 8 గంటలకి అంతరించిపోవచ్చు. కారణం ఏమంటే ఆయన జూదంలో సమస్తాన్ని పోగొట్టుకోవచ్చు. ధర్మరాజంతటి వాడు దీనికి అతీతుడు కాగలేకపోయాడు. చిత్రం ఏమిటంటే మీరు ఎన్ని దృష్టాంతాలు చూపించండి, ఇది కూడా కామసంబంధమైన వ్యసనమే. ఇంతమంది పాడైపోయారా, అందులో తమకం ఉంటుందిరా, ఒకసారి ముట్టుకుంటే నువ్వు పైకి రాలేవు, సరదాకి కూడా దాని జోలికి వెళ్ళవద్దు అని మీరు ఎంత చెప్పండి, ఒకసారి దానిలో కూర్చున్నవాడు తమకమును విడిచిపెట్టలేడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ధ్యానం కోసం ఒక 10 నిమిషాలు కూర్చోండి అంటే 10 నిమిషాలు కూర్చోడానికి సహకరించినటువంటి శరీరం జూదం ఆడడానికి మాత్రం రాత్రింపగళ్ళు రోజులు సహకరిస్తుంది. నేను మీకు వివరములు ఉదాహరణలు చెప్పక్కర్లా, మీరు ఎంతమందిని చూసుంటారు అలాగా రోజుల రోజులు కూర్చోగలరు. అటువంటి స్థితి నుంచి విడివడి ఎవరైనా మళ్ళీ బయటికి వస్తే అది కేవలము భగవదనుగ్రహంతో పొందిన పునర్జన్మ. కానీ అది అందరికీ సాధ్యం కాదు. ఎక్కడో కోట్ల మందిలో ఏ ఒక్కరో భగవదనుగ్రహాన్ని పొందిన వాళ్ళు మాత్రమే అలా బయటికి రాగలరు. అందుకే అసలు అటువంటి దాని జోలికి వెళ్ళవద్దు, అది పరమప్రమాదకరము. దాని చేత ఏమవుతుందో తెలుసా, తరువాతి కాలంలో కట్టుకున్న భార్య కడుపున పుట్టినటువంటి పిల్లలు కూడా చీత్కరిస్తారు. అసలు లోకంలో నమ్మేవాడు ఉండడు. 5 రూపాయలు ఇవ్వడానికి కూడా ఎవడు నమ్మడు. వీడికి ఇస్తే మళ్ళీ వ్యసనానికి పోతాడరా అంటారు. కాబట్టి అది పరమ ప్రమాదకరము సుమా, దాని జోలికి వెళ్ళవద్దు. దీనికి పరిష్కారం ఏమిటో తెలుసా, భంజనం ఒక్కటే. భంజనము అన్న మాటకు అర్థం ఏమిటంటే మూలంతో కలిపి సర్వనాశనం చెయ్యాలంతే. కొన్ని చూడండి, కొట్టి వదిలేస్తే చాలు, కొన్నింటిని కాల్చేయాలి తప్ప అసలు ఆ రూపం ఉండడానికి వీల్లేదు. అంత ప్రమాదకరమైన వాటిల్లో ఒకటి జూదము. అందుకే అసలు దానికి ప్రవేశము ఇంటి యందు ఉండరాదు. నువ్వు ఇంట్లో ఏదైనా ఉంచుకో, చెట్టు బొమ్మ పెట్టుకో, పుట్ట బొమ్మ పెట్టుకో, కానీ సరదాకి కూడా జూదమాడడానికి సాధనమైన ముక్కలను తెచ్చి పెట్టవద్దు. అది ఆ తర్వాత తెలియక నీ కొడుకు ముట్టుకున్నా కూడా ఏ స్థాయికైనా వెళ్ళవచ్చు. దానితో పోల్చి మాట్లాడవద్దు. అసలు దానికి సంబంధించిన పారిభాషిక పదజాలమును ఇంట వాడవద్దు. ఇంట్లో విందు వినోదం జరుగుతున్నప్పుడు కూడా దాన్ని అంగీకరించవద్దు. కార్యాలయాలలో కానీ పవిత్ర ప్రదేశాలలో కానీ ఇటువంటివి జరుగుతున్నాయంటే నిర్మోహమాటంగా నిర్దాక్షిణ్యంగా మూలం వరకు తీసేయవలసిందే, మూలపు వేరు త్రుంచేయవలసిందే. అక్కడ మాత్రం రాజీ పడవలసిన అవసరం లేదు. భంజనం ఒక్కటే దానికి ప్రధానము. అంటే అసలు దానికి స్థానం ఇవ్వవద్దు. ఇలా ముట్టుకునే ప్రయత్నం చెయ్యవద్దు. సరదాకి కూడా తేవద్దు, ఇంట్లో కూడా పెట్టవద్దు, దానికి ప్రతిరూపాన్ని కూడా ఇంట్లో ఉంచవద్దు. దానికి ఏవో కొన్ని పారిభాషిక పదాలు ఉంటాయి, అటువంటి పదము ఉచ్చరించడానికి యోగ్యమైన రూపాన్ని కూడా ఇంట్లో పెట్టవద్దు. నీ కొడుకు అడగచ్చు అదేమిటని.
అది ఫలానా అంటే అది ఎక్కడ ఉంటుంది ఫలానా చోట ఉంటుంది అది ఏమిటి అంటే ఇది అని దానికి సంబంధించిన ఆటకు సంబంధించిన వివరం ఏదో చెప్పినా వాడికి అనురక్తి కలగవచ్చు అందుకే నాకు తెలిసినంత వరకు ఈ ఒక్క దాంట్లో మాత్రం ఏ ప్రభుత్వం కూడా చట్టబద్ధమైన పోటీలు నిర్వహించరు బహుమతులు ఇవ్వరు ఎందుకంటే అది పరమ ప్రమాద హేతువు అసలు దాని గురించి పిల్లల దగ్గర ప్రస్తావన కూడా తేకూడదు సరికదా దాని పట్ల పరమ వైముఖ్యం కలిగేటట్టుగా మాట్లాడాలి ఇప్పుడు మాట్లాడిన పిల్లలతో కలిసి మీరు వెడుతున్నారు అనుకోండి రావి చెట్ల కింద రచ్చబండల దగ్గర ఇటువంటివి జరుగుతుంటాయి అది ఏమిటి నాన్నగారు అని అడిగాడు అనుకోండి మీరు చాలా వెంటనే జాగ్రత్త పరులు అయిపోవాలి యథాలాపంగా మాట్లాడకూడదు మీరు అది ఎంత ప్రమాదకరమో చెప్పాలి అసలు సమర్థన వాక్యం మాట్లాడకూడదు అలా కనపడిన వాడి గురించి ఏ మొహమాటం లేకుండా పతనమైపోతాడు అది పట్టుకుని అనే మాట్లాడాలి అప్పుడు ఏమవుతుందంటే దాని జోలికి వెళ్ళరు పిల్లలు అందుకే కొన్ని కొన్నింటికి పరిష్కారమేమి భంజనము అంటారు భంజనము అంటే అసలు దాని రూపము ఉంచవద్దు ఇవన్నీ దేంట్లోకి వస్తాయంటే సుందరకాండలో సింహకాస్వ రూపంలోకి వస్తాయి అందుకే హనుమ దాన్ని ఉంచలేదు చంపి అవతల పారేశారంతే అంటే భంజించడం వినా మార్గం ఉండదు అటువంటి వాటిలో జూదం ఒకటి అది కూడా కామ సంబంధమే ఇంతకన్నా అసలు నేను దాని గురించి ప్రసంగం చెయ్యను ఇక పానంబు భగవంతుడు పరమాద్భుతమైనటువంటి శరీరాన్ని ఇచ్చాడు ఇందులో గ్రహణశక్తినిచ్చాడు ఎవరి స్థాయిలో వాళ్ళు ఏ విషయాన్నైనా పట్టుకోగలరు ఒకడు ఒక్కసారి వింటే పట్టుకుంటాడు ఒకడు రెండుసార్లు వింటే పట్టుకుంటాడు ఒకడు 5 సార్లు వింటే పట్టుకుంటాడు ఒకడు 10 మాటలు వింటే పట్టుకుంటాడు ఒకడు బాగా జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటే గుర్తుంటుంది ఒకడికి ప్రయత్నం లేకుండా అనుకున్నప్పుడు జ్ఞాపకానికి వచ్చేస్తుంది అది దేనికి వాడుకోవాలి అంటే ఎప్పుడూ కూడా భగవత్ సంబంధమైన సాత్వికమైన విషయ పరిజ్ఞానాన్ని పొందడానికి నిరంతరం వాడుకోవాలి తప్ప శరీరాన్ని సంతోషపెట్టడానికి మత్తు అలవాటు కాకూడదు మత్తుగా ఉండడం చేత ఇంద్రియములను మత్తెక్కించడం చేత సంతోషపడే ప్రయత్నము చేయరాదు మద్యపానం చేయడం వల్ల ఏమవుతుంది అంటే శరీరమునకు ఒక రకమైన మత్తు ఆవహిస్తుంది ఆ మత్తు ఉన్మాదమైపోయింది అనుకోండి ఒక పంది మురుగుడుగుంటలో ఎలా పడిపోతుందో అలా పడిపోవడానికి కూడా వెనుకాడడు ఒక కుక్క భూమి మీద ఎలా పొరలాడుతుందో అలా పొరలాడడానికి కూడా వెనకాడడు తనని కట్టుకున్న ఇల్లాలు అని కూడా చూడకుండా హింస చెయ్యగలడు కడుపున పుట్టిన బిడ్డ అని కూడా చూడకుండా హింసించగలడు ఇది రోగానికి దాచుకున్న డబ్బు అని చూడకుండా ఆ వ్యసనంలో పట్టుకెళ్ళిపోయి వాడగలడు అదంటూ మొదలవ్వాలి కానీ ఆ తర్వాత సర్వభ్రష్టత్వానికి ఎంత దూరం వెళ్లాలో అన్నిటికీ కావలసినంత వ్యవస్థ అందులో ఉంటుంది అది కేవలం మత్తు కాదు ఆ మత్తు ఆ తర్వాత ఎన్ని తప్పు పనులైనా చేయించేస్తుంది ఇక ఆ తర్వాత ఆగలేడు అది పొందకుండా ఉండలేడు అది శరీరమునకు ప్రాథమిక అవసరమై నువ్వు సర్వనాశనమైపోతావు దీనివల్ల నీ జీవితం పోతుంది మరణిస్తావని చెప్పినా సరే మరణించినా పర్వాలేదు కానీ అది సేవించకుండా మాత్రం ఉండలేడు ఇది బాహ్యంలో వచ్చే భ్రష్టత్వం ఆంతరభ్రష్టత్వం ఏమిటో తెలుసా చాలా దారుణమైన ఫలితం ఎందుకు పొందుతాడంటే ఇక్కడ ఎవరున్నారు పరమేశ్వరుడు అగ్ని రూపంలో ఉంటాడు అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం మనం ఏది నవిలి తింటున్నామో ఏది తాగుతున్నామో ఏది చప్పరిస్తున్నామో అటువంటి పదార్థములన్నీ కూడా లోపల అగ్నిహోత్ర రూపమై ఆయన పచనం చేసి జీర్ణం చేసి శక్తిని కండరములకు ఇచ్చి శరీరము తేజస్సుని పొందేటట్టు శక్తిని పొందేటట్టు చేస్తున్నాడు అక్కడ యజ్ఞం చేస్తున్నారనుకోండి యజ్ఞకుండంలో అగ్ని ప్రజ్వరిల్లుతోంది నువ్వు 4 మోదుగుపుల్లలు తెచ్చావనుకో మంచిది 4 ఆవు పేడ పిడకలు తెచ్చావనుకో మంచిది నువ్వు ఆవు నెయ్యి తీసుకొచ్చి ఇచ్చావనుకో మంచిది నువ్వు ఏమీ ఇవ్వలేదు ప్రదక్షిణం చేసి నమస్కారం చేసావనుకో మంచిది కానీ అందులోకి తీసుకొచ్చి సారా పోశారనుకోండి ఎంత ధూర్తచేష్టితం అది ఇక్కడ యజ్ఞపురుషుడు అగ్నిహోత్రమై వెలుగుతున్నాడు వెలుగుతున్నప్పుడు ఇందులో ఉంచి లోపలికి సారా పోశాడనుకోండి వీడేదో ఒక రోజున శరీరం విడిచిపెడతాడుగా
ఎప్పటికీ చిరంజీవిగా ఉండిపోడుగా. విడిచిపెట్టిన తర్వాత జీవుడు వెళ్ళి పరమాత్మ ముందు నిలబడాలిగా. ఆయనని బోకరించలేవుగా, ఆయన ముందు అబద్ధాలు చెప్పలేవుగా. నేను నీలో ఉండి జీర్ణం చేసి నీకు శక్తినిచ్చి బ్రతికిస్తే నువ్వు ఏం పోసావు నాలో? యజ్ఞకుండంలో తీసుకెళ్ళి మధ్యమాంసములను వేసినటువంటి తాటక మారీచులు మొదలైన వాడి కన్నా నువ్వు ఏ విధంగా భిన్నం అని పరమేశ్వరుడు అడిగితే ఏం జవాబు చెప్తాడు? నీకెందుకు మనుష్య శరీరం? అందులో ఏం వెయ్యాలో ఏం వెయ్యకూడదో నీకు తెలీదు, ఇంకెందుకు? నువ్వు యజ్ఞం చేయకపోతే పీడాపోయేది, కానీ లోపల నేనున్నానని తెలిసి నువ్వేం పోసావు? దేనికి ఇంకా నీకు అసలు మనుష్య శరీరం? అన్ననాడు ఎటువంటి శరీరాన్ని పొందుతాడు, ఎంత పాపాన్ని మూటగట్టుకుంటాడు? పైగా అది ఒక జన్మతో పోయేది కాదు, పాతకము అంటే కొన్ని కోట్ల జన్మలు భయంకరమైన రీతిలో ఫలితాన్ని ఇస్తుంది. పంచమహాపాతకములు అని ఉన్నాయి, అందులో ఒకటి ఏది అంటే మద్యాన్ని సేవించడం. అందుకే బ్రహ్మ హే మహారీచ సురాపో గురుతల్పహ, మద్యపానం చేయడం పంచమహాపాతకాల్లో ఒక మహాపాతకం. ఇది అలవాటు ఉన్నదనుకోండి, వాడు అది లేనప్పుడు ఎంత మంచివాడైనా యువతల వాడు వాడిని స్నేహితుడని చెప్పకూడదు. ఆయన ఎవరండి అన్నారనుకోండి, నవ్వి ఊరుకోవాలంతే. ఆయన నా స్నేహితుడండి, నా మిత్రుడండి అని నువ్వు పవిత్రమైన స్థలములలో కానీ పెద్దల దగ్గర కానీ చెప్పడానికి అవకాశం ఉండదు. ఎందుకో తెలుసా? అలా కాని చెప్తే ఐదో పాతకం చేసిన వాడు వీడవుతాడు, వాడిని మిత్రుడని పిలిచినందు. తత్సంసర్గీచ పంచమహ బ్రహ్మ హే మహారీచ సురాపో గురుతల్పక, ఈ నాలుగు పాతకాలు. ఈ నాలుగు పాతకాలు చేసిన వాళ్లల్లో ఏ ఒక్క పాతకం చేసిన వాడైనా నాకు స్నేహితుడని చెప్తే వాడు పంచమహాపాతకాల్లో ఒక పాతకం చేసిన వాడు విడివుడు అయిపోతాడు. అది ఐదోది. అంటే ఎంత ప్రమాదకరమైన స్థాయికి వెళ్ళిపోతున్నావు మనిషి వై పుట్టి. ఎందుకు దాని జోలి అసలు? లోకంలో సంతోషంగా సేవించడానికి పరమాత్మ ఎన్ని పదార్థాలు ఇవ్వలేదు? ఆఖరికి డబ్బులు లేకపోతే అది లోపలికి వెళ్ళి మంట పెట్టి కాల్చేస్తుందని తెలిసినా కూడా తాగి పడిపోవడమా? వైద్యశాలలకు వెళ్ళి వైద్యులు సేవ చేస్తుంటే ఒక పక్క నుంచి నరంలోకి మందెక్కిస్తుంటే, మందంటే నా ఉద్దేశం ఔషధం, ఔషధం ఎక్కిస్తున్నా కూడా అది లేకపోతే చచ్చిపోతామని చొంగగా అరుచుకుని కొట్టుకోవడమా? ఎంత దారుణం అండి అసలు. నిజంగా మనిషి తనని తాను ఎంత ఈడ్చేసుకుంటున్నాడు కిందకి. ఇది నిర్మోహమాటంగా నిర్దాక్షిణ్యంగా ఖండించి పెద్దలు పిల్లలకి అలవాటు చేయకపోతే అదేదో పెద్ద గొప్ప విశేషం అన్నట్టుగా, నువ్వు అన్నం తిన్నావా, అన్నం తినకపోతే భోం చేయబోయ్ అనడం ఈ జాతి సంప్రదాయం. మంచినీళ్ళు తాగావా, నాయనా ఎప్పుడు తిన్నావో కసిని పాలు తాగు అనడం ఈ జాతి సంప్రదాయం. ఇంటికొచ్చిన వాడికి ఇంత మధుర పదార్థం పెట్టి తాను తినడం ఈ జాతి సంప్రదాయం. ఏదైనా సంతోషం కలిగితే 10 మందిని పిలిచి అన్నం పెట్టడం పలహారం పెట్టడం ఈ జాతి సంప్రదాయం. అటువంటి జాతి సంస్కృతిలో పుట్టి ఏదైనా సంతోషం కలిగితే గ్లాసు గ్లాసు గుద్దించుకుని శబ్దం చేసి తాగుతావా? అదే ఈ జాతి సంప్రదాయం. నిర్మోహమాటంగా విమర్శించి నిరుత్సాహపరచకపోతే రాబోయేటటువంటి కాలంలో యువత సర్వనాశనమైపోతారు. దానికి బాధ్యులు కాకుండా ఉండాలి అంటే ఈ విషయంలో మొహమాట పడవలసిన అవసరం లేకుండా తల్లిదండ్రులు సమాజంలో పెద్దలు విదురుడి యొక్క మార్గంలో ప్రయాణం చేసి విదురుడు చెప్పిన విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పవలసి ఉంటుంది. లేనినాడు జాతి భ్రష్టమైపోతుంది. ఈ దేశానికి మూలస్తంభం యువత. అటువంటి యువత ఇటువంటి దురల్వాట్ల పాలైపోతే పెద్దలైన మహాత్ములు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, అబ్దుల్ కలాం గారు ఇటువంటి వారు కన్న కలలు ఏమైపోతాయి? అందుకే నిర్మోహమాటంగా విదురుడు చెప్పిన మాట మనం చెప్పవలసి ఉంటుంది. అందుకే పానంబు వేట, పానంబు కూడా కామ సంబంధం, వేట క్రోధ సంబంధం. వేట అన్న మాటకు అర్థం ఏమిటంటే ఒకప్పుడు రాజులకు ధర్మబద్ధం. ఎందుకని అంటే అరణ్యాలలో మృగాలు క్రూర మృగములు ఎక్కువైపోతే అవి ఏం చేస్తాయంటే ఆహారం కోసమని పల్లెపట్టుల మీదకి జనపదాల మీదకి వచ్చేసి వాళ్ళు పెంచుకునేటటువంటి సాధు జంతువులు ఉంటాయి, ఆవులు గేదెలు గుర్రాలు గాడిదలు ఇలాంటివి, వాటిని ఆహారంగా తినేస్తాయి. లోపల క్రూర మృగాలు ఎక్కువైపోయి అనుకోండి అరణ్యంలో ఉన్న జింకలు లేళ్ళు దుప్పులు తినేసి ఊరి మీదకి వచ్చేసి ఊళ్ళో ఉన్నవి తినేయడం మొదలు పెడతాయి.
అప్పుడు ఊళ్ళో ఉన్న ప్రజలు రాజును ఆశ్రయిస్తారు. ఆశ్రయించి మహారాజా మీరు క్రూర మృగముల సంఖ్య తగ్గించమనేవారు. బట్టి జాతిని అంతరింపచేసేవారు కాదు ప్రభువులు. జాతిని అంతరింప చెయ్యకుండా క్రూర మృగముల యొక్క సంఖ్య తగ్గించడానికి కొన్నిటిని వేటాడి చంపేవారు. ఇప్పుడు ఆ కర్తవ్యం ఎవరు తీసుకోక్కర్లా. ప్రభుత్వం మనకు తెలుసు ఎన్నుండాలో ఎన్నుండకూడదో, అది ప్రభుత్వం యొక్క కర్తవ్యం. అసలు మనుష్యులెవరికీ వేట నియమం ఉండవలసిన అవసరం లేదు. ఈ వేట యందు తమక బుద్ధి ఉంటుంది. వేట హింసతో కూడుకున్న విషయం. అందుకే ఎంతో ధర్మశాస్త్రం చదివి ఇన్నిటితో ఆపవచ్చు, ఇక వేట ఆడకూడదు అంటే వదిలేస్తాడు తప్ప, లేకపోతే అది హింసా ప్రవృత్తికి దారితీస్తుంది. పరీక్షిత్ అక్కడే దెబ్బతిన్నాడు, వేట తమకంలోనే దెబ్బతిన్నాడు. ఈ రోజులలో వేట అన్న మాటని అన్వయం చెయ్యాలి అంటే హింసాత్మకమైనటువంటి స్వభావమును పెంచుకొనుట, అవతల వారు బాధపడుతుంటే తాను సంతోషించగలగడం, అది మనిషిలో ప్రకోపం చెందిందనుకోండి అది దారుణమైనటువంటి స్థాయికి వెళ్ళిపోతుంది. అది చిన్నతనం నుంచే తగ్గిపోవాలి. ఎందుచేత అంటే ఇంకొకడు బాధపడ్డం అంటే అది శారీరకముగానైనా బాధపడ్డం అవ్వచ్చు, మానసికంగానైనా బాధపడ్డం అవ్వచ్చు. శారీరకమైన బాధ గొప్పదా మానసికమైన బాధ గొప్పదా అంటే, నిజానికి శారీరకముగా పొందినటువంటి బాధ ఏది ఉంటుందో అది కాలమునందు పూడిపోతుంది. ఏదో కత్తి ఘాటు పడి నిత్తురు కారి దెబ్బ తగిలిందనుకోండి, అది ఒక 10 రోజుల తర్వాత నెల రోజుల తర్వాత మానిపోయి మచ్చపడి ఊరుకుంటుంది. మనసుకి గాయం అయిందనుకోండి, ఆ గాయం ఆ మనిషి చనిపోయే వరకు అలాగే ఉండిపోతుంది. అందుకే మానసిక హింస, మనిషిని మానసికంగా బాధ పెట్టడం, మనిషిని శారీరకంగా బాధ పెట్టడం, ఇది కొంత కొంతమందికి సంతోష కారణములై ఉంటాయి. మీరు చూడండి ఇది ఎక్కడ త్రుంచేయవలసి ఉంటుందో తెలుసా. కొంతమంది అలా నిలబడతారు, ఆ చెట్టు ఆకుంటుంది, ఆ కొమ్మ ఉంచి ఆకులు తుంపుతూ ఉంటాడు, తుంపి దాన్ని ఇలా చింపుతూ ఉంటాడు, చింపి ఆ ఆకు నవ్వులుతూ ఉంటాడు, ఉమ్ముతూ ఉంటాడు. ఎందుకది, నువ్వు ఒక్క ఆకుని సృజించగలవా, ఒక్క ఆకు అలా నిలబడేటట్టు చేయగలవా, ఒక్క ఆకులో పత్రహరితాన్ని నింపగలవా, ఎందుకు ఆ ఆకుని తుంపడం. కొంత కొంతమంది చూడండి ఉదయం వేళ వ్యాయామం కోసమని నడకకని బయలుదేరతారు, ఆ నడిచినప్పుడు ఏదో అడ్డొచ్చిన కుక్కని కొట్టడానికి అన్నట్టుగా ఓ ఇనప ఊచుంటుంది చేతిలో, అది వెనక అంకుశంలో ఇలా మొనుంటుంది. వాడు వేసిన చెట్టు కాదుగా, ఎదురింటి వాళ్ళు కష్టపడి వేసుకున్న చెట్టుగా, అది కొమ్మ పైన పూలు పూస్తుంది, చీకట్లో నడక వ్యాయామం అని పేరు. గోడ యువతల నుంచి దానికి కొక్కెం వేసి లాగుతాడు, అది ఎలా ఉంటుందో తెలుసా, జుత్తు పట్టుకు ఉంచినట్టు లాగుతాడు, చూడడానికి మనసు తల్లడిల్లిపోతుంది. అలా లాగేసి ఆ పువ్వు మొగ్గలతో సహా తుంపేసుకుంటాడు ఓ ప్లాస్టిక్ కవర్. ఇదంతా ఏమిటంటే పూజ. ఇలా దొంగతనాలు చేస్తే అమ్మన్నాడా ఈశ్వరుడు పూజకి పువ్వులు 4 అక్షతలైవయా, ఎవరొద్దన్నారు నిన్ను, ఎవడ తెమ్మన్నాడు ఇలా దొంగతనాలు చేసి ప్రతి ఇంటి గోడల దగ్గరికి వెళ్ళి ఇనపమూచలతోటి కర్రలతోటి ఎగబడి గోడలెక్కి కొమ్మలుంచి పువ్వులు దొంగతనం చేసి మొగ్గలు పీకేసి పట్టుకోపమన్నారా. ఇంటి యజమాని నిద్ర లేచిన తర్వాత కదలలేని నా తనాన్ని అడ్డుపెట్టి నీ సాటి మనిషి పువ్వు కోసిన విధానాన్ని చూడు అని ఆకులు రాలిపోయి మొగ్గలు పడిపోయి కొమ్మ వంగిపోయి కనపడితే ఆ యజమాని ఎంత ఏడుస్తాడు, ఆ కొమ్మ విరిగిపోతే ఎంత బాధపడతాడు. ఇంగిత జ్ఞానం ఉన్నవాడు పూజకి పూలు అలా దొంగతనాలు చేసి పట్టుకెడతారా. అంటే హింసా స్వభావం, అక్కర్లేని హింస. కొంతమంది చూడండి నడుస్తూ రాయి తీసి విసురుతూ ఉంటారు, అది ఎవరికి తగిలితే. కొంతమంది నడుస్తూ రాళ్ళు తంతూ ఉంటారు, ఎందుకు అసలు అలా తన్నడం, ఎందుకు రాళ్ళు తంతూ వెళ్ళడం. ఆ రాయి తంతూ వెళ్ళినప్పుడు ఏదైనా ఒక అమాయకపు ప్రాణికి తగిలితే ఎందుకు అసలు తన్నడం, ఎందుకు తన్నడం అనేటటువంటిది, కాలితో తన్నడం అనేటటువంటిది చాలా భయంకరమైనటువంటి హింసా స్వభావం. అది ఆ అకృత్యానికి అర్థం లేదు. అంత మానసికంగా దిగజారిపోతే కాలితో తన్నడం అన్న మాట వస్తుంది. అసలు కాలుతో రాయిని తన్నుకుంటూ వెళ్ళడం ఎందుకు. సర్వత్ర పరమేశ్వరుడు ఉన్నాడు, ఆ రాయిలో పరమేశ్వరుణ్ణి చూసి ఓ నమస్కారం చేయి, తప్పలేదు నడిచావు అక్కడ వరకు బాగుంది. రాళ్ళు తన్నడం ఎందుకు, ఆకులు తుంపడం ఎందుకు, హింస పెట్టడం ఎందుకు.
చూడండి లోకంలో రాక్షసత్వం అన్న మాటకి పరాకాష్ఠ ఏంటి సుందరకాండలో సీతమ్మ అంటుంది ఇక్కడ నేను బ్రతుకుదాం అనుకున్నట్టు బ్రతకనివ్వడు చచ్చిపోదాం అంటే విషము ఇవ్వడు కత్తి ఇవ్వడు అంటే చావనివ్వడు బ్రతకనివ్వడు తాను అనుభవించాలనుకున్నది అనుభవిస్తూ ఉంటాడు అంటే అవతల వాళ్ళని గిల్లడం అవతల వాళ్ళని కొట్టడం అవతల వాళ్ళని రక్కడం వాళ్ళు ఏడుస్తుంటే సంతోషపడ్డం ఈ పైశాచికత్వం కొంతమందికి ఎక్కడ ఉంటుందంటే పసిపిల్లల దగ్గరికి వెళ్ళి నేను నిన్ను తీసుకెళ్ళిపోతున్నాను మీ అమ్మా నాన్న నీ దగ్గర రారు ఇంకా నేను తీసుకెళ్ళిపోతానులే నిన్ను వాడు మొర్రోమని ఏడుస్తుంటాడు వీడు ఫోటో చూపించినా ఏడుస్తాడు వాడికి సంతోషం ఏమిటది అర్థం లేకుండా పసిపిల్ల అంటే ఒక పువ్వులో ఉంటుంది ఎంత మర్యాదతో ఎంత ప్రేమతో లాలించవలసిన పిల్ల మన బిడ్డ కాకపోవచ్చు కానీ ఎదురు బిడ్డ అయినా కూడా పసిపిల్ల అంటే చటుక్కుని ఎత్తుకోవడానికి కూడా భయం వేస్తుంది ఎందుకంటే పూల పొట్లంలా ఉంటారు వాళ్ళు ఎంత ప్రేమతో చూడవలసిన వాళ్ళు వాళ్ళ కళ్ళంబట నీళ్లు రాకుండా చూడాలి అలాంటిది ఆ పిల్లల కళ్ళంబట నీళ్లు వచ్చేటట్టు ప్రవర్తించడం భార్య చిన్న తప్పుకి 100 దండకాలు చదవడం తన కింద ఉన్న వాళ్ళు బాధపడేటట్టుగా మాట్లాడడం తనని పై వాళ్ళు ఎవరన్నా అంటే మాత్రం అలా అంటాడేమిటండి అన్నాం తానన్నది మళ్ళీ తనని ఎవరు అనకూడదు ఏమిటి ఆ స్వభావం అసలు దానికి ఏమైనా అర్థం ఉందా అంటే అది క్రోధజనితము అవతల వాళ్ళు బాధపడుతుంటే అది శారీరకము కావచ్చు మానసికము కావచ్చు బాధపడుతుంటే తాను ఆనందం పొందుతుండడం అవతలవాడు బాధపడడానికి ఇక ప్రయత్నపూర్వకంగా వ్యూహరచన చేసి కార్యక్రమాలే రచన చెయ్యగలిగిన స్థాయికి దిగజారిపోయాడు అనుకోండి వాడు ఎంత భ్రష్టుడో అర్థమైపోతాడు అటువంటి కార్యక్రమాలకి రూపకల్పన చేసినవాడు అవతలవాడిని బాధ పెట్టడం కాదు తానెంత జారిపోయాడో పాతాళం కన్నా కింద ఏదైనా లోకం ఉంటే అక్కడ వరకు జారిపోయినవాడు వాడని గుర్తు మానసికంగా అంత క్రోధ సంబంధమైన వ్యసనం మనకు వశపడిపోయాడు అందుకే ప్రయత్నపూర్వక నిగ్రహం చాలా అవసరం ఒకవేళ అటువంటి స్వభావము మనసులో ఉందనుకోండి త్రుంచి అవతల పారేయాలి అందుకే మీరు చూడండి చిన్నపిల్లలలో ఇటువంటి రజోగుణ స్పర్శ ఇటువంటి క్రోధ స్పర్శ ఉందనుకోండి ఉత్తర క్షణంలో అది మాసిపోయేటట్టుగా ప్రవర్తించాలి లేకపోతే ఏమవుతుందంటే అది విచ్చలవిడితనాన్ని పొందుతుంది లేకపోతే దుర్యోధనుడు ఉదిన గారు ద్రౌపదీదేవిని రెండు సభలోకి జుట్టు పట్టి ఈడ్చి తీసుకురమ్మడం ఏమిటి ఆవిడ మొల మీద బట్ట లేకుండా లాగేసేయమని దుశ్శాసనుడికి చెప్పడం ఏమిటి దుశ్శాసనుడికి ఉదిన గారు కాదు తల్లితో సమానమే రెండు సభలో ఆవిడ వలువలు ఒలుస్తారా అంటే ఆవిడ వలువలు లేకుండా నిలబడి పోలేదు కృష్ణుడు రక్షించాడు కాబట్టి సరిపోయింది లేకపోతే అది తలుచుకుంటేనే ఒళ్ళు ఉడికిపోతుందే ఆవిడికైనా అంతకి దిగజారిపోయారంటే తెగబడ్డారంటే ఎంత క్రోధ సంబంధమైన వ్యసనం అది అది ఆఖరికి ఏం చేసింది కురువంశంలో వారసుడు లేకుండా నశించిపోయాడు ధృతరాష్ట్ర మహారాజుకి యూచ్ఛుడు తప్ప ఒక్కడు మిగల్లా ఏడ్చింది గాంధారి ఎందుకు అక్కర్లేని వ్యసనాలు ఎందుకంత రజోగుణ స్పర్శ ఎందుకంత అవతల మనిషిని బాధ పెట్టడానికి చేసేటటువంటి ప్రయత్నం ఎందుకంత క్రౌర్యం అంటే అది ప్రయత్నపూర్వకంగా పరిశీలించుకోవడం అలవాటు కాకపోతే నేను ఇంతే అని అందరినీ ఏడిపిస్తూ ఉండడం తాను సంతోషపడ్డం ఇది అలవాటు అయిపోయింది అనుకోండి ఆఖరికి ఆ వ్యక్తి ఎప్పుడు నశించిపోతాడా అని కోరుకుంటారు వీడు ఎప్పుడు పోతాడా అనుకుంటారు ఎవరికి మనశ్శాంతి ఉండదు అదే పనిగా అందరి మనసు గాయపరుస్తుంటే ఎవరికి మనశ్శాంతి ఉంటుందండి మీరు కొంతమంది చూడండి మాట్లాడుతుంటే ఒక్క మాటకి తిన్నగా జవాబు ఉండదు దేనికైనా సరే అడ్డదిడ్డంగా మాట్లాడడం అవతల వాడి మనసును ఉచ్చుకునేటట్టుగా మాట్లాడడం తప్ప అసలు చక్కగా లలితంగా సాత్వికంగా అసలు విషయ ప్రతిపాదనమే చెయ్యడు ఇది ప్రమాదకరము సుమ క్రోధ సంబంధము సుమ హింసాధోరణిని అలవాటు చేసుకోవద్దు సుమ ఇది విదురుడి యొక్క ఆర్తి ఆవేదన నేను దీన్ని ఇంకా ఎక్కువ చెప్పాననుకోండి నేను కూడా మానసికమైన వేట ఆవిష్కరించాలి అందుకే నాకు అంతకన్నా ఇక దాని గురించి మాట్లాడడమే ఇష్టం లేదు అందుకని దాన్ని అక్కడితో వదిలిపెట్టేస్తున్నాను మీరు ప్రాజ్ఞులు ఈ పాటి చెప్పినా అర్థం చేసుకోగలరు దానికి అంతకన్నా ఇంకా పెద్ద ప్రసంగం ఎందుకు అదేమన్నా ధర్మం గురించి మాట్లాడమా కానీ ధర్మమునకు అలవా అడ్డొస్తుంది కాబట్టి త్రుంచేయవలసిన విషయం హింసా స్వభావము
మనిషి ప్రవృత్తిలో తెలుస్తుందండి. మీరు కొంతమంది చూడండి, ఓ 10 గులాబీ పూలు పట్టుకెళ్ళి గుళ్ళో ఇచ్చారనుకోండి, టుప్పు 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 రేకులన్నీ విప్పేస్తారు. విప్పేసి ఈ రేకులన్నీ చల్లడం, ఆ రేకులు కింద పడిపోతుంటే కాళ్ళతో తొక్కుతూ వెళ్ళిపోవడం. ఒక్క గులాబీ రేకుని మనం సృజించగలమండి? అసలు ఆ గులాబీ తొడివి మీద గులాబీ పువ్వులు ఎంత అందంగా మార్చాడండి పరమాత్మ. ఆయన శిల్పంలో అదొక విన్యాసం. నీకు రెండు పువ్వులు ఇస్తే రెండు పువ్వులే పూచేయి ఎవరొద్దన్నారు? ఎందుకు అవి ఇలా 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 విప్పేసేయడం రేకులన్నీ? అది హింసా స్వభావం కాదా? రేకులు విప్పి తొడివి విసిరేస్తుంటే అన్ని రేకులు ఊడిపోయి పళ్ళెల్లో పడిపోతాయి. అవన్నీ పట్టుకెళ్ళి ఈశ్వరుడి మీద వేస్తుంటే ఆ పువ్వుని సృజించినవాడు అసహ్యించుకోడు నువ్వు చేసిన పనిని? ఎందుకదా ఆ పువ్వు పట్టుకెళ్ళి పువ్వుగా ఎందుకు పెట్టావు పాదాల మీద? నా వరకు నాకు అది కూడా హింసగానే కనపడుతుంది, నేను ఇష్టపడను. అందుకే సభలలో పువ్వులు చల్లడం, చల్లి ఆ పువ్వుల నుంచి తొక్కుతూ వెళ్ళడం చాలా క్లేశంగా ఉంటుంది. ఆ బంతి పువ్వులన్నీ విప్పేయడం ఎందుకది? ఏం గౌరవం అది? గౌరవం చెప్పడానికి భగవంతుడు ఒక గొప్ప సాధనాన్ని ఇచ్చాడు. ఇలా అంటే చాలు, అయ్యా మీ ఎందు నాకు పరమ గౌరవం ఉన్నది, ఇలాను చాలు. ఇంకేం కావాలి? ఎందుకు అవన్నీ? ఆ చల్లడం ఏమిటి, ఆ తొక్కేయడం ఏమిటి, ఏమిటి ఆ పనులు? దాని జన్మ వృధా అయిపోలా? కాబట్టి హింస జోలికి వెళ్ళవద్దు వేట. అలాగే పలుకు ప్రల్లదంబును, మాట మాట్లాడేటప్పుడు పారుష్యంతో కూడుకున్నటువంటి మాటలు మాట్లాడవద్దు. ఎందుచేత అంటే నేను నిన్న మీకు దీని గురించి చాలాసేపు వివరణ చేసి ఉన్నాను. పుణ్యాత్ములైనటువంటి వారు ఎప్పుడూ కూడా మాట యందు పారుష్యమును పొందరు అన్న దగ్గర వివరణ చేశాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడడం పునరుక్తియే అవుతుంది. మాట అనేటటువంటిది ఎప్పుడూ కూడా ఒక్క పరీక్ష పెట్టుకుని మాట్లాడాలి. నా పట్ల ఎవరైనా ఇలా మాట్లాడితే నేను ఎంత బాధపడతాను, ఆ మాట నువ్వు ఇతరుల పట్ల మాట్లాడకుండా ఉండాలి. నేను నిన్న మీతో బాగా స్పష్టంగా చెప్పాను, కానీ ఒక్కొక్కసారి అభిప్రాయమును వ్యక్తం చేస్తారు, ఇది నా అభిప్రాయము, విభేదించి అభిప్రాయం వ్యక్తం చేస్తారు, అది దోషం కాదు. నేను దీనిని అంగీకరించను, ఇది ఇలా ఉంటుంది అనుకోవట్లేదు, ఇది ఇది అని చెప్తారు. నీకు నచ్చలేదని గుండెలు బాధేసుకోకూడదు, నీకు నచ్చిందే అందరూ మాట్లాడరు. తద్భిన్నంగా ఒక విషయాన్ని చెప్పవచ్చు, ఆదరభావంతో స్వీకరించాలి. ఓ ఆయన అలా ఎందుకన్నారు, నీకు అనుమానం ఉంటే అడగాలి. యువతల వారు సహృదయులైతే నిజంగా అందులో దోషం అనిపించింది అనుకోండి, ఓ నిజమేనా, అయితే వద్దులేండి దాన్ని ఉపసంహరిస్తున్నానంటాడు అంతవరకే. అంతేకాని తెగబడి మాటల చేత ఎవరినీ బాధ పెట్టరాదు. ఈ దీని గురించి నిన్న నేను మీతో చాలాసేపు మాట్లాడాను, అందుకని ఇంకా దీన్ని ఎక్కడతో వదిలిపెట్టేస్తున్నాను. పలుకు ప్రలదంబును దండంబు పరుసదనము, ఇది చాలా పెద్ద విశేషంస్మండి. దండంబు పరుసదనము అంటే కర్ర వాడేటప్పుడు అన్నది బాహ్యార్థం, అంటే శిక్ష విధించేటప్పుడు. శిక్ష విధించేటప్పుడు పారుష్యము పనికిరాదు. ఇందులో మీరు ఒక్క విషయాన్ని బాగా పట్టుకోవలసి ఉంటుంది, శిక్ష ఎప్పుడు వేస్తారు? అవతలవాడు నేరం చేస్తే, దోషం చేస్తే, తప్పు చేస్తే. శాస్త్ర దృష్టిలో ఏమిటంటే ఎప్పుడైనా సరే దండాన్ని ప్రయోగించే ముందు, అంటే శిక్షని వేసే ముందు కొన్ని విషయాలని దృష్టిలో పెట్టుకోవాలి అని. అందులో ఏ మూడు విషయములు ప్రధానములు అన్నది శాస్త్రం పరిశీలిస్తుంది. ఒకటి అభిప్రాయము, రెండు పొరపాటు, మూడు తప్పు. ఈ మూడిటిని దృష్టిలో పెట్టుకోవాలి. అసలు ఇది చేస్తున్నప్పుడు ఆయన ఏ అభిప్రాయంతో చేశాడు? ఏదో 5,835 రూపాయలు చెల్లించవలెను, ఎవరికో ఇవ్వాలి. ఈ 5,835 రూపాయలు ఎందుకు చెల్లించవలెను? పైన అంతా రాశాడు, లెక్క కట్టాడు, 5,835 రూపాయలు చెల్లించవలను అని రాశాడు. చెక్ రాసినప్పుడు 5,385 రూపాయలు వేశాడు. ఇప్పుడు అభిప్రాయం ఏమిటైంది? అవతలవాడికి తక్కువ డబ్బు ఇప్పించి ఏడిపించడమా? కాదు, నీకు తెలుస్తోంది కదా ఆయన వ్రాసినప్పుడు, అంటే ఒక కార్యాలయంలో ఉదాహరణగా నేను చిన్నది మీ అందరికీ అర్థం అవడానికి తీసుకుని చెప్తున్నది,
5835 రూపాయలు అవతల వారికి ఎందుకు ఇవ్వాలో లెక్క అంతా రాశాడు. ఇదిగో 5000 ఇందుకు ఇవ్వాలి, 500 ఇందుకు ఇవ్వాలి, 300 ఇందుకు ఇవ్వాలి, 30 రూపాయలు ఇందుకు ఇవ్వాలి, 5 రూపాయలు ఇందుకు ఇవ్వాలి, మొత్తం 5835 రూపాయలు మనం ఇవ్వాలి అంతా రాశాడు. చెక్ రాసినప్పుడు 5385 వేశాడు. అంటే ఇప్పుడు అది తప్ప పొరపాట అభిప్రాయము వలన గ్రహిస్తారు. పైనంతా ఏమని రాశాడు అంటే ఎంత ఇవ్వాలో రాశాడు పైన. అందులో ఆయనకి ఏదన్నా సత్యాన్ని మరుగుపరుద్దామని కానీ, అవతల వాడికి తక్కువ ఇప్పిద్దామని కానీ, వాడిని బాధ పెడదామని కానీ అభిప్రాయం లేదు. కానీ 5835 వెయ్యబోయి 5385 వేశాడు. అంటే అది పొరపాటు, తప్పు మాత్రం కాదు, తప్పు చేద్దామన్న అభిప్రాయం ఆయనకి లేదు. ఎందుకంటే పైన విషయాన్ని బట్టి తెలుస్తోంది, ఒక్కొక్క విషయంలో ఆయన జీవన శైలిని బట్టి తెలుస్తుంది. ఆయన జీవితం ఎటువంటిది, ఆయన ఎలా మాట్లాడతారు, ఆయన ఎలా ప్రవర్తిస్తారు, ఇది శైలి, ఆయన జీవన శైలి అభిప్రాయం. ఒక ప్రత్యేకమైన విషయం తప్ప పొరపాట అంటే ప్రయత్నపూర్వకమైతే తప్పు. ప్రయత్నపూర్వకమైతే అది 5835 ఎక్కడా చెప్పడు, 5385 వచ్చేటట్టే చూస్తాడు. ఎందుకంటే వాడు తర్వాత లెక్క కట్టుకుని మళ్ళీ అడగాలి, అడిగిన తర్వాత కొన్నాళ్ళు ఆపాలి, వాడికి డబ్బు కోసం తిప్పాలి. వాడు పుచ్చుకుంటున్న ఈ 500 తర్వాత వాడి ఖర్చులకి సరిపోవాలి, తద్వారా వాడు నష్టపోవాలి, నీ సంతోషం పొందాలి. అది అభిప్రాయమునందు వ్యక్తమవుతుంది. కానీ 5835 పైనేసి 5385 వేశాడు చెక్కు మీద అంటే పొరపాటైనా చేసింది, అప్పుడు దండప్రయోగం చెయ్యక్కర్లేదు, అది అక్కడికి తప్పే. కానీ అభిప్రాయము పొరపాటు తప్పు ఈ మూడు పరిశీలన చేస్తారు, చేసి పిలిచి చెప్తే సరిపోతుంది. ఏమయ్యా ఇలా వేసావు, ఒకసారి చూసుకుంటూ ఉండండి, మళ్ళీ ఇక్కడ వేసింది పైకి కూడా చూస్తూ ఉండండి అని ఒకసారి చెప్తే సరిపోతుంది. లేకపోతే ఆయన శైలి ఎటువంటిది అంటే ఇటువంటి పనులు చేసేవాడేనా, చేసేవాడు కాదు, అంటే ఏదో పొరపాటు చేశాడంతే, తప్పు చేసే స్వభావం కాదు. అప్పుడు దారుణ దండన విధించక్కర్లేదు. తప్పు చేశాడా లేదా అంటే తప్పు చేసినట్టుగానే తెలుస్తోందిగా, వెంటనే ఆయన్ని బాధ పెట్టేయవలసిన అవసరం ఏమి ఉండదు. చాలా తక్కువ స్థాయిలో ఆయన పొరపాటు ఎత్తి చూపించి పంపించేస్తే చాలు, లేకపోతే ఆయనకున్నటువంటి ఉత్సాహం నశించిపోతుంది. ఎంత కష్టపడిన వాడిని దీనిక ఇంత పెద్ద మాట అనేశారు అని బాధపడతాడా పడ్డా. అందుకే అక్కడ పొరపాటుగా చూసి దండన వెయ్యకుండా వదిలిపెట్టవచ్చు. అదే 5835 ఇవ్వవలసిన చోట 5830 రూపాయలే రాసినా కావాలని బాధ పెట్టడం అన్నది అభిప్రాయంలో స్పష్టమై తెలుస్తుంటే, అవతలవాడు ఏదో కక్ష పెట్టుకుని తన పైవాడి చేత కూడా తప్పు చేయించడానికి ప్రయత్నిస్తున్నాడన్న విషయం స్పష్టమవుతోంది అనుకోండి, అభిప్రాయంలో అది 5 రూపాయలైనా దండాన్ని విధించవలసిందే. ఇవాళ 5 రూపాయలకి చేశాడు, రేపు 5 కోట్లకి చేస్తాడు, పైవాడు మునిగిపోతాడు. ఎందుకనంటే భాగవతంలో ఒక విశేషం చెప్తారు, ఏదో కుష్టమహాగదంబుచే బిడిదంబైన కుష్టమహాగదంబుచే అంటారు. ఒంటి మీద కుష్టువ్యాధి పుట్టిందనుకోండి, తెల్లటి మచ్చ వస్తుంది ముందు, బా నల్లటి వాణ్ణి, నాళ్ళకి తెల్లటి మచ్చ వచ్చింది, ఎంత బాగుందో నా ఒళ్ళు చర్మం తెల్లగా ఉంది అని పోషించాడు అనుకోండి, అది వేలు ఊడిపోతుంది. భృత్యులొప్పని పని చేసిన ప్రయత్నపూర్వక దోషాలు చేస్తున్నారనుకోండి, అప్పుడు దండన విధించవలసిందే. ఎందుకని అంటే అలా దండన వేయకపోతే ఆ పైన ఉన్నటువంటి ప్రభువు దెబ్బతింటాడు, ఆయనకి అసమర్థుడు అన్న పేరు వస్తుంది. అప్పుడు వేలు ఊడిపోయినట్టు చేసిన కుష్ఠవ్యాధి తెల్లగా కనబడినా ఊరుకోవడానికి వీల్లేదు. కానీ అక్కడ అభిప్రాయమును బట్టి దండన విధించాలి. ఇది ఎవరు చెయ్యగలరు అంటే ఆ శాస్త్రమునందు నిష్ణాతులు ఉంటారు, వాళ్ళని న్యాయమూర్తులు అని పిలుస్తారు. అది ప్రభుత్వం, అది మహారాజు, వాళ్ళు మాత్రమే ఏ వ్యక్తి యొక్క జీవన శైలిని బట్టి వాళ్ళకి ఈ దండన వెయ్యొచ్చా వెయ్యకూడదా పరిశీలనం చేసి దండన వేస్తారు. తప్ప నీకొకటి తప్పని అనిపించింది అనుకో, వెంటనే నువ్వే తప్పుకి నిర్ణయం చేసేసేవాడిలా, నువ్వే న్యాయమూర్తిలా, అవతలవాడు తప్పు చేసేసాడని నువ్వే తీర్పు చెప్పేసి నువ్వే దండన వేసేసి అది ఏదైనా కావచ్చు,
అది మనిషిని కొట్టకపోవచ్చు, మనిషి రూపాన్ని పొందిన బొమ్మ చేసి కొట్టినా చట్టం నీ చేతిలోకి నువ్వు తీసుకున్నట్టే. నువ్వు ఎలా వేస్తావు? అలా వేయవలసినది వేరొకరు ఉన్నారు, నువ్వెవరు వేయడానికి? తప్పది. అంటే దండన వేయవలసిన వాళ్ళు వెయ్యాలి. వాళ్ళు ఈ మూడిటిని దృష్టిలో పెట్టుకుంటారు, పెట్టుకుని దండన విధిస్తారు, తప్పించి అది చటుక్కున వేసేది కాదు. అందుకే ఇప్పటికీ ఒక విషయం చెప్తారు, కృష్ణదేవరాయల వారు రాచరికాన్ని పొంది పట్టాభిషేకం పొందడానికి వెళుతున్నాడు. అప్పాజీ అంటే తండ్రి అని పిలిచేవాడు, నాన్నగారు అని. తిమ్మరుసు దగ్గరికి వచ్చి నమస్కారం చేశాడు. ఇక వెళ్ళి పట్టాభిషేకం పొందాడు అనుకోండి, తిమ్మరుసు కూడా రాయలవారి కన్నా స్థానం తక్కువే, ఇంకా ప్రధానమంత్రి కాబట్టి, ఆయన చక్రవర్తి మహాప్రభు. తిమ్మరుసు అన్నాడు, ఒక్కసారి రాయా లోపలికి రా అన్నాడు. ఏమో ఎందుకు పిలిచాడో, అప్పాజీ మీద గౌరవం. లోపలికి వెళ్ళాడు కృష్ణదేవరాయల వారు. ఒక్కసారి నన్ను చూడు అన్నాడు. ఏం అప్పాజీ అని ఇలా చూశాడు, ఈడ్చి కొట్టాడు అప్పాజీ చెంప మీద. అబ్బా అని ఇలా పట్టుకున్నాడు, కన్నుల వెంట నీరు కారి. ఏం అప్పాజీ ఎందుకు కొట్టారని అడగలేదు. అప్పాజీ కొట్టారంటే ఏదో ఉంది, ఆయన అనవసరంగా కొట్టరు అని ఇలా పట్టుకుని కన్నుల నీరు కారి ఊరుకున్నాడు. వెంటనే తిమ్మరుసు అన్నాడు, ఇంకొక 5 నిమిషాలలో మీకు పట్టాభిషేకం అవుతుంది, పట్టాభిషేకం అయిన తరువాత మీకు దండన వెయ్యగలిగిన శక్తి ఇక నాకు ఉండదు, నేను మంత్రిని, మీరు ప్రభు, మీరు దండన వేస్తుంటారు, దండన విధించేటప్పుడు అవతల వారి యొక్క జీవితం ఎటువంటిది, తప్పు చేసిన వారా పొరపాటు చేసిన వారా స్వభావం ఎట్టిది అన్నది చూడకుండా దండన విధిస్తే ప్రభు అవతల వారు ఎంత బాధపడతారో, దండన వేసే ముందు ఈ 3 విషయములను దృష్టిలో పెట్టుకోవడం, జ్ఞాపకం ఉంచుకోండి చెప్పడానికి. నోటికొచ్చిన దండన చటుక్కుని రాజుని కదా అని వేసేస్తే ఎంత బాధపడతారో మీకు గుర్తుండిపోవడానికి, అంత దెబ్బ కొట్టాను ప్రభు ఇక పైన కొట్టడం సాధ్యం కాదు కాబట్టి ఇది జ్ఞాపక ఉంచుకొని దండన విధించండి మీరు ప్రభువుగా అన్నాడు. అందుకే తరువాతి కాలంలో కృష్ణదేవరాయల వారు ఎంత కీర్తి సంపాదించాడు పరిపాలకుడుగా, సాహితీ సమరంగణ సార్వభౌముడు, లలిత కళాప్రియుడు, కవి పండిత పోషకుడు, విద్వత్కవి, అంత గొప్ప పరిపాలనా దక్షుడు అని పేరు పొందాడంటే అప్పాజీ కొట్టిన ఒక్క దెబ్బ ఆయనని అంత గొప్ప మహారాజుగా నిలబెట్టి దండన వేసేటప్పుడు పాటించవలసిన నియమాన్ని జ్ఞాపకం చేసింది. అంతేకాని దండన యందు పారుష్యము పనికిరాదు. ఒకటి, ఎప్పుడూ కూడా సమాజ సంబంధమైన విషయములో దండన నీవు తీసుకొనరాదు. వీడు దొంగ, నీ ఇంట్లో దొంగతనం చేస్తూ దొరికిపోయినా కొట్టే అధికారం నీది కాదు, నువ్వు పట్టుకెళ్ళి రక్షక భట స్థానమునందు అప్పజెప్పాలి. అది ఎంతో అవసరమైతే తప్ప అవతల వారి జోలికి వెళ్ళడం అన్న మాట లేనే లేదు, ఏదో తన మాన ప్రాణ రక్షణాదుల ఎందు మాత్రమే. అయినప్పుడు దండన విషయంలో పరిధిని అధిగమించడం అలవాటైపోతే అది వ్యసనము, దాని వలన ఏదో తృప్తి పొందాలనుకొని అర్థం లేని తెంపరితనంతో కూడుకున్న జీవితానికి అలవాటు పడిపోతావు సుమా, అందుకని దాని జోలికి వెళ్ళవద్దు, అది క్రోధ సంబంధము. ఎంత గొప్పగా మాట్లాడాడండి విదురుడు. నిజంగా మహానుభావుడు జీవితాలు బాగుపడడానికి ఎవరు ఎలా ప్రవర్తించాలో, అసలు విదురునీతిలో లేనిదేముంది? విదురునీతి అలవాటైన వాడు, విదురునీతిని జీవితంలో జీర్ణం చేసుకున్నవాడు ఎంత గొప్ప వ్యక్తిగానో సమాజంలో నిలబడగలడు, ఆ స్థాయికి ఎదగగలడు. కాబట్టి దండంబు పరుసదనము సొమ్ము నిష్ప్రయోజనముగా ఒమ్ము సీత, ఎంత కష్టపడి సంపాదిస్తాడో అంత హేళగా అంత తేలికగా డబ్బు ఖర్చు పెట్టేయడు. డబ్బు ఖర్చు పెట్టేయడం అనేటటువంటిది పరమ ప్రమాదకరమైనటువంటి అలవాటు. అసలు డబ్బు ఖర్చు పెట్టకుండా ఉండడం అన్నది కూడా అంత ప్రమాదకరమైన అలవాటు. అది ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే తన అవసరానికి మించి ఖర్చు పెట్టేస్తే తన వెనక తరాలకి ద్రోహం చేసినట్టు, తనకి కావలసింది తాను ఖర్చు పెట్టుకోకపోతే తనకు తాను ద్రోహం చేసుకున్నట్టు, ఈ రెండిటికి మధ్య సమతౌల్యాన్ని పాటిస్తే వాడు ఉత్తముడైనటువంటి వ్యక్తి. నేను నాకు కావలసిన దానికన్నా అధికంగా ఖర్చు పెట్టేస్తూ వెళ్ళిపోయాను అనుకోండి, నా కడుపున పుట్టినటువంటి బిడ్డలు నాన్నగారిది అని ఏదో ఒకటి వాళ్ళ పిల్లలకి చూపించడానికి ఉండాలా? శరీరములు శాశ్వతములు కావుగా, కాబట్టి వాళ్ళకు ఉంచాలా? ఉంచకుండా ఖర్చు పెట్టేయడం
అదొక పిచ్చి అర్థం లేకుండా ఇలా జీతం పుచ్చుకొని అలా ఖర్చు పెట్టేస్తానంటే అది అర్థం లేదు, అలా ఉండకూడదు జీవితం. అలాగే తాను అలా ఖర్చు పెడితే తన వెనక వారికి నా ఇబ్బంది పెడుతున్నవాడు వాళ్ళకేం ఉండదు, తనకి కావలసింది ఖర్చు పెట్టుకోలేదు, కూర కూడా వండుకోడు రోజు చారే. ఎవరైనా పెళ్లి కార్డు ఇస్తే సంతోషం, ఎవరింట్లో ఉన్నా ఉత్సవం జరిగితే అప్పుడే కడుపు నిండా భోజనం, అప్పుడే పప్పు కూర పచ్చడి పులుసు, అప్పటి వరకు ఏం ఉండదు. ఆఖరికి అన్నపు గిన్నెలో మెతుకులు ఉండిపోతే ఆకలి లేకపోయినా తినేస్తాడు. ఎందుకని అంటే మెతుకులు ఉండిపోయాయి, ఎంత డబ్బు పోతోంది, అంతేకాని తన ఇంటి ముందు ఒక కుక్క ఉంది, అది తాను అడిగినా అడగకపోయినా రాత్రి తాను నిద్రపోతుంటే దొంగొచ్చినప్పుడు అరిచింది, మరి అది నువ్వు పెట్టావా పెట్టలేదా అని అడగకుండా అరుస్తుంది. నీ మనవడు అన్నం తినకపోతే నీ భార్య వాడిని ఎత్తుకుని కాకి, అదిగో నాన్న కాకి చూడు కావు అంటుందా, నల్లగా ఉందా కాకి, కాకి ముక్కు చూడు అని చూపించి అన్నం పెడుతోందా. నీ మనవడు అన్నం తినడానికి కాకి కారణమైందా, కాకి మీద కథ చెప్పి వాడికి సంస్కృతిని అందజేస్తున్నావా, మరి ఇన్నింటికి ఆధారమైన కాకికి నీ మెతుకులు పెడితే కష్టం వచ్చిందా, నువ్వే తినేయాలా. ఏ అడుగున మిగిలిన మెతుకులు కాకికి వెయ్యలేవు, కుక్కకి వెయ్యలేవు, ఏది తింటే అది తింది. నువ్వు తినగా సమస్త భూతములలో ఏదో ఒకటి నాలుగు మెతుకులు తినాలి. అలా కాకుండా ఒకవేళ పాచిపోయిందనుకోండి, పాచిపోతే నీళ్లల్లో కడిగేసుకుని మెత్తపడిపోయి రుచి తెలియకుండా ఉంటుందేమో అని కాస్త ఆవకాయ పెచ్చు పక్కన పెట్టి కారం వేసుకు కలుపుకు తినేయడం, ఏమిటంత ప్రారంభం అంటే తనకు తాను ద్రోహం చేసుకుంటున్నవాడు. ఎందుకో తెలుసా, కడుపు నిండా తిన్నది లేదు, చూసుకుని ఆనందపడుతుంటాడంతే, ఇంతుంది 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 ఇంతుంది, ఓనాడు పడిపోయింది శరీరం ఏమొస్తుంది. ఆ వెనకనున్నవాడు ఎప్పుడు పోతాడా, ఎప్పుడు ఈ పుస్తకం నాకు వస్తుందా అని చూస్తున్నవాడు ఉంటాడు, వాడికి అకస్మాత్తుగా వచ్చింది, వాడు వరదలా ఖర్చు పెట్టడం మొదలు పెడతాడు. అప్పుడు వీడు ఏడుస్తుంటాడు, అయ్యి బాబోయ్ 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 ఎంత కష్టపడి దాచిందని, చేసింది లేదుగా, నరకానికి పోతాడు. అందుకే తనకి తాను కావలసింది ఖర్చు పెట్టుకోనివాడు తనకి తాను ద్రోహం చేసుకున్నవాడు, తనకి కావలసిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నవాడు తన వెనక వాళ్ళకి ద్రోహం చేస్తున్నవాడు, రెండిటికి మధ్య సమతౌల్యాన్ని పాటిస్తున్నవాడు జీవితాన్ని పండించుకోవడం నేర్చుకున్నవాడు. అందుకే డబ్బు ఖర్చు పెట్టేయడం అనేటటువంటిది ఒక వ్యసనము. అది చాలా తేలికండి, ఏముంది 10 మంది చూస్తుండగా మెహర్బానికి 100 రూపాయల కాగితాలు ఇలా వేసుకుంటూ, ఏదో గౌరవంగా ఇవ్వడం కాదు, ఇలా వేసుకుంటూ వెళ్ళిపోయి ఇలా కారెక్కి ఢామ్ అని చప్పుడయ్యేటప్పుడు తలిపేసి వెళ్ళిపోయాడు. పుచ్చుకున్నది 10 రూపాయలు వడ్డీకి వేసేసింది అలా, ఎందుకంటే వాళ్ళందరూ చూశారట, అదో అదో మైక్ బేరమానకపోవడం, రూపాయి తగ్గకపోయినా పర్వాలేదు, 10 రూపాయల దగ్గర 50 రూపాయల కాగితం ఇచ్చేస్తూ ఉండడం ఏమిటది. కష్టపడేవాడికి నేను కాదన్నా, మనం రాత్రిళ్ళు రైల్లో ప్రయాణం చేస్తుంటాం, ఎక్కడో తణుకులో ఓడెక్కుతాడు, భీమవరంలో ఓడెక్కుతాడు, విజయవాడలో ఓడెక్కుతాడు, గుడివాడలో ఓడెక్కుతాడు, ఆ ఎక్కిన వాళ్ళందరి కోసం నిద్రపోకుండా రాత్రంతా రైలు గూడు లాంటి దాంట్లో పడుకుంటాడు, పడుకుని వీళ్ళందరికీ దుప్పట్లు పట్టుకొచ్చి తలగడాలు పట్టుకొచ్చి ఇస్తాడు. తెల్లవారేటప్పటికీ ఎవడి చోట వాడు దిగిపోయి నలిపేసి వదిలేస్తే మళ్ళీ తెల్లవారకట 3 గంటల నుంచి ఆ రగ్గులన్నీ మడతలెట్టుకుంటాడు, దుప్పట్లన్నీ మడతెట్టుకుంటాడు, లెక్క చూసుకొని ముఖం తుడుచుకునే గుడ్డోటి కనపడదు, ఇక్కడుందా అక్కడుందా నా జీతం కోసేస్తారని దాని కింద దీని కింద పైన ఎక్కి చూసుకుని ఒకటి పోయిందని ఏడుస్తూ ఇంటికి ఎడతాడు. నువ్వు దిగిపోయేటప్పుడు పెట్టె కూడా నీకు అందిస్తాడు, అతనికి 100 రూపాయలు బాగుంది, అంతేకాని అర్థం పర్థం లేకుండా ఖర్చు ఏమిటి, ఎక్కడ ఇవ్వాలో అక్కడి వాడు సంతోషిస్తాడు. రాత్రనక పగలనక నిలబడతారు పాపం, బండి పట్టుకెళ్ళి అక్కడ పెడితే చాలు ఒంగుని కొంచెం కలపండి అని గాలి పెట్టి ఇలా చూసి మళ్ళీ అది తీసి బురద చక్రాలలా రాత్రి వరకు ముట్టుకుంటూనే ఉంటారు. ఎన్ని సబ్బులు వాడితే ఆ వాసన పోతుంది, మళ్ళీ తెల్లవారు లేచొచ్చి మళ్ళీ అలాగే కష్టపడుతూ ఉంటారు. అతనికి 2 రూపాయలకు బదులు 5 రూపాయలు నీ దగ్గర ఉంటే, కష్టపడుతున్నవాడు కష్టపడి బ్రతుకుతున్నవాడెవరో వాడిని ప్రోత్సహించు, కష్టపడకుండా గడిపేద్దామనుకున్న వాడి దగ్గర నీ విలాసం చూపించద్దు. డబ్బు ఖర్చు పెట్టేయడం ఒక మత్తు, యోగ్యత నిరిగి డబ్బు ఖర్చు పెట్టడం ఒక హుందాతనం. అది నీ వెనక ఉన్న పిల్లలకి రావాలి, నాన్నగారు 2 రూపాయలేనండి అని
బండిలో ఇంధనం నింపుకున్న తర్వాత ఏరా ఎండలో కాసేపు వెడితేనే మన ఇద్దరం ఇంత సొక్కిపోయామే ఇంత చెమట పట్టిందే రాత్రనక పగలనక చూడు పాపం ఎంత శ్రమ పడుతున్నాడో ఇంకొక 2 రూపాయలు ఇస్తే నష్టం ఏమిట్రా అందుకు ఇచ్చాను ఈ కొడుకు అలవాటు అవుతుంది వెనకాతల తప్ప ఉంది కదా అని దుర్వినియోగం చెయ్యకు మళ్ళీ అవసరమైన నాడు చెయ్యి చాపడం అంటే అంత తేలికైన విషయం కాదు బ్రతికి 10 మాటలు చచ్చిపోవడంతో సమానం ఇంకొకటి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపడం అందుకే లక్ష్మి పట్ల నిరసన భావన పొందవద్దు లక్ష్మీదేవి పట్ల తృణీకార భావం అంటే ఏమిటో తెలుసా దారుణంగా అర్థం లేని ఖర్చు పెట్టేస్తూ ఉండడం వ్యసనముల కొరకు వెళ్ళిపోతుందని చివరికి కాబట్టి అటువంటి స్థితిని పొందవద్దు ఇవి 7 కూడా వ్యసనములు కొన్ని కామ సంబంధములు కొన్ని క్రోధ సంబంధములు ఇవి ఇంద్రియములకు మనసుకి మత్తెక్కించడానికి పనికొస్తాయేమో కానీ మనిషి మాత్రం చిట్ట చివర భ్రష్టుడైపోతాడు అందుకే వీటి జోలికి వెళ్ళవద్దు అని విదురుడు 7 మనకి ప్రబోధం చేశాడు ధృతరాష్ట్రుడిని అడ్డిపెట్టి ఒక్కొక్కడికి నిద్ర పట్టకపోవడం కూడా లోకానికి ఇంత ఉపకారం చేస్తుందిలా ఉంది ధృతరాష్ట్రుడికి ఆ రోజు రాత్రి నిద్ర పట్టేసి ఉంటే విదురుడు ఇన్ని చెప్పడానికి అవకాశం ఉండేదా నిద్ర పట్టకపోవడం ఒక అదృష్టం అయితే నిద్ర పట్టనప్పుడు మళ్ళీ ఏ పాటలో వింటాను కాసేపు వీణ వాయించండి అంటే ధృతరాష్ట్రుడికి వీణ వాయించడం ఏమిటి వీణ వాయిస్తారు బాగా విసరండి అంటే ఇంకా బాగా విసురుతారు కాళ్ళు ఇంకో ఇద్దరు నొక్కండి అంటే నొక్కుతారు ఇదేమీ కాకుండా ధృతరాష్ట్రుడు విదురుడు వచ్చి కాసిని మంచి మాటలు చెప్తే బాగుండు అని విదురుణ్ణి పిలవడం ఆ విదురుడు ఇప్పుడు చెప్పడం ఏమిటి వేళ కాని వేళ రాత్రి 11 అవుతుంటే అనకుండా మహానుభావుడు చెప్పడం ఆ చాలే ఇంకా నిద్ర వచ్చేసింది వెళ్ళిపో అనకుండా వినడం బహుశ భగవంతుడు రాబో కాలాల్లో జనానికి అందాలి విదురుడికి ఇంత గొప్ప వేదికి ఇస్తేనే అంటే అంత రాత్రి వేళ జాగ్రత్తగా వినగలిగినటువంటి లక్షణం ఉన్నవాళ్ళైనటువంటి శ్రోతలు దొరికితేనే విదురునీతి చెప్పాలేమో వర్షం పడుతున్నా మేఘావృతమైనా కీచురాళ్ళు అరుస్తున్నా చీకటిగా వాతావరణం ఉన్నా రాత్రి వెళ్ళేటప్పుడు తడిసిపోతామేమో అన్న భయం ఉన్నా విదురునీతి వినడం కన్నా మాకు అదృష్టం ఏముంటుందని కొన్ని 100 మైళ్ళు ప్రయాణం చేసి కూడా వచ్చి కూర్చోగలిగిన శ్రోతలు ఉన్నప్పుడు చెప్పడానికి ఇటువంటి సంఘటన ఏర్పడితే తప్ప బయటికి రాదు అని భగవంతుడు ఆ సన్నివేశాన్ని కల్పించాడు ధృతరాష్ట్రుడికి నిద్ర పట్టకపోవడం మన బ్రతుకులు తెల్లవారడానికి పనికొచ్చి ఎన్ని గొప్ప నీతులు ఉందే కాబట్టి ఇవాళ ఒకటే పద్యం వెళ్ళింది నేనేం చేయను నా చేతిలో ఉందా మళ్ళీ రేపు సాయంకాలం 7 కలుసుకున్నప్పుడు మళ్ళీ విదురుడు మరికొన్ని మంచి మాటలు పలుకుతాడు ఆ మాటలు విన్నాం మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి.